లక్ష్మీ నివాస నిరవజ్య గుణైక సింధు సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కల్పన రాజు చంద్ర ఆలస్యంగానే వచ్చారన్నమాట. క్షమించండి సార్, 2 నిమిషాలు లేట్ అయింది. 2 నిమిషాలు నీ దృష్టిలో 2 నిమిషాలు అంటే అంత సాధారణంగా ఉంది. 2 నిమిషాల్లో ఎన్ని జరగచ్చో తెలుసా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, 2 నిమిషాల ముందు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకున్నాను. మరి ఇప్పుడు 2 సంవత్సరాల దాకా సార్ అభిప్రాయాలు చెడగొట్టుకోవడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. క్షమించండి సార్, ఇంకెప్పుడు లేట్ కదా, బుద్ధి వచ్చింది. గుడ్, చాలా ఖరీదైన పాఠం నేర్చుకున్నారు ఇవాళ. నా స్వానుభవం మీద తెలుసుకున్న సత్యాల్లో మొట్టమొదటిది వాల్యూ ఆఫ్ టైం, కాలం విలువ. మనం జీవితంలో ఏది పోగొట్టుకున్నా మరల సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క క్షణం పోతే తిరిగి రాదు. తెలుసా? తెలిసింది. తెలిస్తే ఇంకా ఇక్కడే నిలబడ్డానే, మీ టైము మా టైము వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. ఇదిగో వెంకట్రావు, మీ అమ్మాయి పెళ్లి కోసం నువ్వు నా దగ్గర దాచించుకున్న డబ్బు. థ్యాంక్స్ అండి. ఇదిగో దానికి వడ్డీ. వడ్డీ ఎందుకు సార్? పిచ్చివాడ, డబ్బు విలువ నీకు తెలియదు. అది డబ్బు పిల్లల్ని పెడుతుంది. నువ్వు నా దగ్గర దాచుకున్న డబ్బు నేను బ్యాంకులో వేశాను, ఈ వడ్డీ వాళ్ళిచ్చిందే. చూడు, డబ్బు మనిషి ఎప్పుడు ఐదులుగా ఉండకూడదు. డబ్బు విలువ తెలుసుకుంటే
మనిషి ప్రయోజకుడు ప్రజ్ఞావంతుడు అవుతాడు. ఇంత తీసుకో. కల్పన, నీకు కూడా చీరలు సెలెక్ట్ చేయమంటావా? ఈ రోజుల్లో చీరలు ఏమిటి మమ్మీ? జీన్స్ టైట్స్ వేసుకోవాలి గాని నేను ఎప్పుడు ఆర్జించలే. ఆహా, రండి రండి రండమ్మా రండి. ఈ కొత్త రకాలు చూడండి, ఇవి లేత మనసుల చీరలు, ఇవి ఆస్తిపరుల చీరలు. పాత స్టాక్కే కొత్త సినిమా పేర్లు పెడుతున్నావా? లేదమ్మా, నిన్ననే వచ్చే ఆస్తిపరుల చీరలు. కట్టుకుంటే మీలాంటి ఆస్తిపరులే కట్టుకోవాలి. ఆహా, ఈవేళ సెలక్షన్ అంతా మా స్నేహితుంది. శారదమ్మా, నేను సెలెక్ట్ చేసేది నీకేం నచ్చుతాయి? మా జన్మలో ఎప్పుడైనా ఖరీదు గల చీరలు కొంటేగా. మరేం పర్వాలేదు, ఇక్కడ సౌకుబారి సరికి ఏమీ లేదు. కానివ్వండి, సకానికి రెండే చీరలు నాకు, వీళ్ళకి తలుపు రెండు చీరలు. త్వరగా ప్యాక్ చేయించండి. కొంచెం ఉండండి. ఏయ్, నేను మన ఆర్డర్ ఇచ్చింది ఏది? రెడీగా ఉన్నాయి, ఇవాళకి ఇచ్చేసొస్తానమ్మా. అమ్మా, మేనర్లెస్ బ్రూట్. మిస్ అనో మేడం అనో అనలేవు. క్షమించండి, మీరు తెలుగులో మాట్లాడారు గనక తెలుగుతనంతోనే మర్యాదగా జవాబు చెప్పాను. అంటే నాకు ఇంగ్లీష్ రాదని అనే ఉద్దేశం? తప్పు చేసిన చాలక తలపొగరు సమాధానం ఒకటా? బ్రూట్. ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. పొరపాటు అయితే క్షమించొచ్చు, కానీ ఆ బ్రూట్ నన్ను కావాలని ఇన్సల్ట్ చేసింది. ప్లీజ్ ఆగండి, కొంచెం ఉండండి. అలాంటి తలపొగరు వాళ్ళు ఉంటే ఈ షాప్ లో నేను ఒక నిమిషం కూడా ఉండను. ఆపగించుకోకండి, ఆగండి. థాంక్స్. యు ఆర్ డిస్మిస్డ్. ఆ క్యాషియర్ దగ్గర పోయి నీకు రావాల్సిన డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపో. నా వల్ల ఏం తప్పు జరిగింది సార్? బాధించి లాభం లేదు, వెంటనే వెళ్ళిపో. అది కాదు సార్, ఆమె ఒక పూట చేసి షాపింగ్ తో నీలాంటి వాళ్ళకి 100 మందికి జీతాలు ఇవ్వచ్చు. ఆమె ఎవరనుకున్నావు? షావుకార్ సుబ్బయ్య గారి కూతురు. సార్, ఉన్నట్టుండి నన్ను పొమ్మంటే ఎలాగండి? నాకు మరో ఆధారం లేదు. ఆ ఫ్యామిలీ కోపం వస్తే మాకు అసలు బిజినెస్ లేదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ హెల్ప్. ప్లీజ్ గో అవుట్. ఏమిటో చూపు. ఈ సూటు నీకెంత బాగా సూట్ అయిందో తెలుసా? నిజంగానా? ఏ, నిన్ను మెప్పించడానికి గ్యాస్ కొడుతున్నా అనుకుంటున్నావా? అది కాదు గిరి, ఈ డ్రెస్ నాకు బాగా లేదని ఇంట్లో అందరూ పోరు పెడుతున్నారు. నువ్వు ఒక్కరే బాగుందంటున్నావు. వాళ్ళంతా పాతకాల మనుషులు, వాళ్ళకేం తెలుసు లేటెస్ట్ ఫ్యాషన్? వాళ్ళని నా కళ్ళతో చూడమని చెప్పు. కల్పన, ఈ డ్రెస్సులో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? వాట్ ఎ డ్రెస్, వాట్ ఎ సెలెక్షన్, వాట్ ఎ ఫిగర్, బ్యూటిఫుల్. కవిత్వం లాగుందా? పైచెల్లా ఉంది. ఎండలో వెయిట్ చేస్తున్నావు కదా, రా కూర్చో. అన్నట్టు ఎంతసేపు అయింది నువ్వు ఇక్కడికి వచ్చి? 15 యుగాలో 5 యుగాలో తెలీదు. అబ్బా, అంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నావా? 1000 జన్మల నుంచి నీకోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. అంటే ఏ జన్మలోనూ నీకు దక్కలేదనా అర్థం? అది కాదు, ఎన్ని జన్మలు తపస్సు ఇలాంటి దేవత దొరుకుతుంది చెప్పు. ఈ జన్మలోనైనా వరం ప్రసాదించి. వరం పెళ్ళయ్యాకనే? పెళ్ళే? ఏ మొహం అలా మారింది? ఏం లేదు కల్పన, మా వారసత్వం కేసు ఎప్పుడు గెలుస్తుందో ఏమో. ఈలోగా మా వాళ్ళు వేరే సంబంధం చూస్తారనా? అవును, డబ్బు లేని వారికి పిల్లనిస్తారా? డోంట్ బి సిల్లీ. కేసు గెలిచిన వెంటనే నీ ఆస్తి నీ చేతికి వస్తుందిగా. వస్తుంది. ఈ లోపల ఏమీ జరగదని హామీ నాది. బి హ్యాపీ. హ్యాపీ నవ్వు. పండించు.
కోరికలన్నీ ఘుమఘుమలాడాలి కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు నా ఊహలు లాలించు నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు చంద్రశేఖరరావు బీకామ్ ఆనర్స్ ఉంటే ఎవరనుకున్నావు నీ సుబ్బయ్య గారు అబ్బాయిని నేను ఒకటి పెట్టాల్సిందేగా నాకు ఎప్పుడు ఎవడో పెట్టక్కర్లేదురా ఇందా తీసుకోండి పదండి కాఫీ పోయి హోటలే సొగ్గసేమ పదండి ముందుకు ఏమిటయ్యా నీరసం ఏమొచ్చింది రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి కవి రాజా నటరాజా వాళ్ళ జీతాలు రాజా ఊళ్ళో పెట్టించాను ఇదిగో రిహార్సల్స్ కనగానే ఇచ్చేస్తాను ఓహో ముందుగా ఇస్తే మందుగా మార్చేస్తారనా ఎలా అన్నానరా బాండ బ్రహ్మాండ బాండ పట్టేశ్వర బ్రాంది సమానమైన పానీయ మీయలగలదే పానీయ మీయలగలదే పానీయ మీయలగలదే మేయలగలదే అన్నపూర్ణ ఎక్కడ అన్నపూర్ణ ఎక్కడ హిందూస్తీలకు పుట్టు రోగముల్లో ఇదొక పెద్ద జబ్బు ముసుగు తగిలించుకొని మూడు వంకరలు తిరుగుతే పెద్ద పత్రిరత్తులగా ఎక్కడ అన్నపూర్ణ ఇంకా డ్రెస్ తీసుకోలేదా లేదు ఏమో అయినా రిహార్సల్స్ లో కూడా మేకప్ డ్రెస్ వేసుకోవడం ఎక్కడ చూడండి అందుకే మీరు మంచి నాటకాలు ఎక్కడా చూడడం లేదు
మనది ఒరిజినల్ ఎండన్ ఐడియా. జీరో వేషం వేసుకునే భటుడు దగ్గర నుంచి హీరో వేషం వేసే మన దాకా కోటా వేసుకోవాల్సిందే, టోపా పెట్టుకోవాల్సిందే, డ్రెస్ తొడుక్కోవాల్సింది, లేకపోతే కరెక్ట్ మూడ్ రాదయ్యా. యు వాంట్ గెట్ ద డిమోషన్, వేర్ ఇస్ దేవి? ఎక్కడ ఎక్కడ ఇంకెక్కడ దేవి? ఆమె డ్రెస్ తో సహా అడ్రస్ చెప్పకుండా ఎగిరిపోయింది. కళాద్రోహం కళాద్రోహం. రేపు నాటకం అనగా ఈవేళ లేచిపోవడమా? నిన్నైనా పర్వాలేదు కానీ ఈ కళలో నేను ఏ ఆకర్షణ వల్ల ఆమె లేచిపోయిందో? ఎవడో సినిమాలో వేషం ఇస్తానన్నాడు, వెళ్ళిపోయింది. ద్రోహం ద్రోహం. కవిరాజా నటరాజా వెంటనే వేషం రాయండి. సినిమాల వల్ల నాటకాలకు జరిగే అపచారం అని. ఇప్పుడేమిటి కర్తవ్యం? హీరోయిన్ లేని నాటకమా? వెళ్ళండి, వెతకండి, ఎవరినైనా సరే తీసుకురండి. అది ఆరిదే చాలు. తెచ్చి తిని, తీసుకుని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా పర్లేదురా. కవిరాజా గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనక దుర్గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేదు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాపులో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాదండి వచ్చారా? కాదండి, ఎవరో షావుకార్ అమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. యువత ఫుల్. కవిరాజా నటరాజా వ్రాయండి వ్యాసం. ఈ రాత్రికే రాస్తాను. వద్దు, వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. హృదయ విదారకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకుని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు కాదా. విజ్ఞానం అభ్యుదయం ప్రచారం వాటి కోసమే అంకితం, వాటమైన నా జీవితం. ఎలా అన్నారు రే? పాండ బ్రహ్మాండ పాండ కొట్టాడ. కిశురా అరే గోపాలం నువ్వా? నేనే బాబు. సరే నువ్వు చేతికరంది కూడా ఉంటాయా? తప్పేంటి బాబు, ఐదేళ్ళు ఇలా అందించే అదృష్టాన్ని అందుకున్నాను. సరే నువ్వు పెద్ద వ్యాపారస్తుడివి, కంట్రాక్టర్వి. ఏమైనా సుబ్బయ్య గారి గుమాస్తాగానే నా జీవితం ప్రారంభమైంది. అంతా మీ చలవే బాబు. నాదేముందయ్యా, అంతా భగవంతుని చలవ. అలా అనకండి బాబు. మీరు నేర్పిన మూడు పాఠాలు అనుసరించబట్టి అదృష్టం కలిసి వచ్చింది. డబ్బు విలువ, పని విలువ, టైం విలువ మీరు నేర్పినవేగా. సరే కానీ బొంబాయి నుంచి ఎప్పుడు వచ్చావు? నా రోజులు ఉంటావా? ఇక ఇక్కడే ఉండిపోదామని వచ్చాను బాబు. గుడ్. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి కదా. అవునయ్యో, మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్లి చేయాలి. పద తీరుబడిగా మాట్లాడుకుందాం. బాయ్ బాయ్ కాగితం లాయ్. ఇది బాయే తీసేవాళ్ళటయ్యా. ఒళ్ళు వంచితే తప్పేం లేదు. వాల్యూ ఆఫ్ వర్క్, పని విలువ తెలుసుకుంటే మంచిది. ఆయన ఇంకా మన వాళ్ళు ఎవరు రాలేదా? అప్పుడే ఎందుకు వస్తారు బాబు? వాన రాకడా ప్రాణి పోకడైనా చెప్పొచ్చు, కానీ మన ఇంట్లో వారు ఎప్పుడు వస్తారో ఎవ్వరూ చెప్పలేదు. అడుగో వస్తున్నారు, నూరేళ్ళు ఆయుష్. ఒక్క షాప్ లో కూడా మంచి వస్తువులు దొరకదు. చిట్టు మంచి చీర కొనాలంటే భగీరథుడు గంగలు తెచ్చినట్టు. ఇంకా మన ఎలాంటి ఉద్యోగం వల్ల ఒక్కరికి తెలియదు. లక్షణంగా సుబ్బయ్య గారు అబ్బాయి అని పేరు. అర్థమైన వాళ్ళకి అప్లికేషన్ పెట్టి సలాములు కొట్టాలి. సలాములు అందరూ కొత్తగారు కొనుక్కుంటారు మనం తప్ప. ఈ పాత దొక్కు పారేసి కొత్తగారు కొనమంటే ఎవ్వరూ వినిపించుకోరు. సచ్చిది సోదరు అక్బరు చేసిన ఘనకార్యాలు ఏంటని అడిగాడు. అనార్కర్ని బతుకుండంగా పాతి పెట్టించాడు అని రాస్తే మైనస్ మార్కులు ఇస్తాడా? అది ఒక ట్యూటోరియల్ కాలేజా? సినిమా చూడని మ్యాచ్లు పెట్టుకుంటే ఈ జన్మలో నేను పాఠం చేస్తే. తల్లికి తగ్గ బిడ్డలు, ఇంటికి తగ్గ పందిరి అన్నారు. అయినా ఇదంతా నా తప్పేలే. అదేంటి బాబు అలా అంటున్నారు? సరేలే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, భోజనాలు వడ్డించు. సరే బాబు. రంగయ్య బాబు, ఈవేళ ఏ ఊరో పండింది? ఎన్నడూ లేని మాతో కలిసి భోంచేస్తున్నాను. అదేమిటి, ఏడాదికి ఒకసారైనా కలిసి భోంచేయాలి ఎవరుకుండదు. ఫోన్లేండి.
నీకు ఇంకా ప్రేమ మమకారం ఉన్నాయన్నమాట. ఉండక నేనే సన్యాసిన స్వాములు ఉన్నా. అదే మీరెందుకు స్వాముల వారు అవుతారు? లోకం అంతా నన్నే స్వాముల వారు పెళ్ళాం అంటున్నారు. నీకేం లోటే? ఇల్లు వాకిలి సిరి సంపద ఆహా రత్నాలు లాంటి ముగ్గురు బిడ్డలు, వీడికి సినిమాలు క్లబ్బులు, వాడికి నాటకాలు ఇప్పించి, దానికి ఫ్యాషన్లు ఇప్పించి, దాన్ని కాన్వెంట్ లో చేర్చుద్ది అంటే విన్నావు కాదు. ఆ డ్రెస్ ఏమిటి, ఆ భాష ఏమిటి, అది తెలుగు మాట్లాడుతుంటేనే ఇంగ్లీష్ లాగా ఉంది. చాలండి మీ ఉపన్యాసం. ఉపన్యాసం నాది కాదే, నువ్వు ఆ మహిళా మండలిలో మాట్లాడుతుంటావు చూడు. మళ్ళీ మొదలు పెట్టారు, నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. అది కాదే నేను చెప్పేది. మీరేం చెప్పక్కర్లేదు, మీకేం ముచ్చట్లో అక్కర్లేదు. ఇందులా వినోదాలా? మిగతా డబ్బున్న వాళ్ళంతా చూడండి, మీటింగ్లు పెట్టించుకుంటాం లేదు, ఫోటోలు తీయించుకుంటాం లేదు, పూలమాలలు వేయించుకుంటాం లేదు. పూలమాలలు వేయించుకునే అర్హత గుడిలో ఉన్న దేవుడికి ఒక్కరికేనే, మనకు కాదు. చాలండి మీ చేత. గంగయ్య బియ్యం బాగు చేయడానికి ఒక కళ్ళ జోడు కొనుక్కో, గుడ్డుమాలు ఒక మెత్తకి రెండు రాళ్ళ. ఇవి కూర ముక్కల కంకర రాళ్ళ. శ్రీబాబు కడుపునొప్పి, నీ చేతి వంట ఒక పూట తింటే మూడు పూడతారు కదా ఆయన, ఏదో కంపెనీ కోసం కూతుంది. నిజంగా నా వంట బాగాలేదా? అన్నంలో రాళ్ళున్నాయా? నీ వండితే అజీర్ణమా బాబు, అజీర్ణమా? ఊరుకో గంగయ్య, తల్లి చాలు పిల్లలు కడుపు నిండితే గారెలు, వాళ్ళు సాయంత్రం ఏ హోటల్లోనో ఇక్కడ దాకా మెక్కొచ్చి ఉంటారు. వాళ్ళకేం తెలుసు మెతుకు పోతే బ్రతుకు పోతుందని? రోజు ఇంతే బాబు, రెండు పూట్ల వండటం, బిచ్చగాళ్ళకి పెట్టడం. పొల్లే గంగయ్య, అలాగైనా పది మంది పేదవాళ్ళకి అన్నం పెట్టడం అవుతున్నాం, అది పుణ్యమే. అయ్యయ్యో భలేవారండి, ఈ పాట నాకెంతో ఇష్టం. నీతో కొంచెం మాట్లాడదు శారదా. ఇప్పుడు శ్రోతల కోసం పాటలు వస్తున్నాయి, రేపు మాట్లాడుతుంది. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారా, వాళ్ళకి పెళ్లిలో ఏమి చెయ్యాలిగా? చేద్దాం చేద్దాం. ఈ పాట వినండి ఎంత బాగుంది. తారీఖు మారిందిగా, నెలసరి బడ్జెట్, డిమాండ్ నోటీస్, ఇంటి ఖర్చులకి చెక్ రాసి గంగకి ఇచ్చండి. హోల్డ్ ఆన్, ఇవి మా ఖర్చులకు నాన్న. ప్రియమైన నాన్నగారికి, అత్యంత ప్రియమైన అమ్మగారు తుశ్రీ ముఖం. చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు, రాజుకి 1000 రూపాయలు. అడిగినంత ఇవ్వక తప్పదు, డివాల్యుయేషన్ అంతా పెరిగిపోయింది. అంత పెరిగిపోయింది రా, ఒక్క నీ తెలివి తప్ప ఇదే సంసారం గుండాకోయా? డబ్బంటే చిల్ల పెంకులు చింతగింజలు అనుకుంటున్నారా? అయ్యో చింతగింజ చాలా ఖరీదు నాన్న, కావాలంటే కాఫీ గింజలు అమ్మే ఉన్నాడు. సంతోషించాలి ముందు మీ అమ్మని పిలువు. ఏమిటండి కేటలు వేస్తున్నారు? ఏమైంది? ఏమైందా రా చూపిస్తా. ఏమిటి చీరలు కాదు, ఇంకా 2000 రూపాయలు చీరల, ఏం గంట కూడా కట్టావా? పోన్లేండి, మీకు ఇష్టం లేకపోతే చీరలు కొనుక్కోవడం మానేస్తా. పాత చీరలే కట్టుకుంటాను ముష్టిదానిలాగా. డబ్బులు చేశారా, సుఖానికి నోచుకోవద్దు. శారదా నీ సుఖం నీ పిల్లల సుఖం కంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఈ ఇల్లు వాకిలి సిరి సంపద ఇవన్నీ మీకోసం కాదు, నేనే కట్టుకుపోతానా? అది కాదు, పొదుపుగా వాడుకుని పొందిగ్గా ఉండాలి అంటున్నాను. కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోతాయి. బీకా మానస్. ఏమిటి నాన్న? నేర్చుకుని లెక్క రావడం జ్ఞాపకం ఉన్నాయా మర్చిపోయావా? ఉన్నాయి. నెలకి 1500 అయితే రోజుకి ఎంతరా? 50. నువ్వు చేసే నిరుద్యోగం తోడు 50 రూపాయలు ఖర్చా. మన హోదాకి తగ్గట్టుగా ఉండాలిగా నాన్న. ఏనుగు చచ్చినావయ్యే బతికినావయ్యే. అవునండి, వాడేం దరిద్రులు కడుపును పుట్టలేదు. అంతస్తు హోదా మీకు అక్కర్లేకపోతే వాడికి అక్కర్లేదు అనుకున్నారా? అయితే తప్పు నాదే అంటావు. ఏమో నాకు తెలియదు, నేను కాపురానికి వచ్చింది మొదలు కష్టం అంటే ఏమిటో నేను అడుగును. ఇక మీ దయ వల్ల ఇక మీరెవరు ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. పచ్చగా కలకలు దాడుతున్న మన సంసారాన్ని 10 మంది నోడలు మాత్రం పండు. నాన్నగారు జిందాబాద్, నాన్నగారు జిందాబాద్. అమ్మా నాన్న సింగరాజు లింగరాజు కాదు, తానకన్నుడే, కానీ కొంచెం నస నసో గీసో. ముందు నా డబ్బు నాకు ఇవ్వండి. వచ్చావు, నీకే రాశారు చెక్కు.
ఏటమ్మా? సగానికి సగం తగ్గించారు, 10,000 అడిగితే 5,000 ఇచ్చారు. పర్వాలేదులేమ్మా, ఇవాళకి జాలే, రేపు ఇంకో చెక్కు రాయించు. ఏది ఆ చెక్కులు అవి మార్చుకొస్తాను. చూడకుండా బాగిరించాలి. అయ్యయ్యో, చేతి నిండా డబ్బు లేకుండా ఎలాగమ్మా బయటికి వెళ్ళటం? అసలు ఎందుకు బయటికి వెళ్ళటం? ఏమిటి? ఏం లేదమ్మా. అమ్మగారు, సారదమ్మగారు, దండాలమ్మా. ఏమే రంగమ్మా, పిల్లకి మందు కొనుక్కోడానికి ఒక్క రూపాయి అడిగాను కదమ్మా, అది ఇప్పుడే వచ్చింది. అమ్మా ఒక్క మాట చెప్తాను, కోపం చేసుకోకండి. లక్ష్మి నట్ట ఇసురు కొట్టకూడదమ్మా, కళ్ళ కద్దుకుంటే కలకాలం ఉంటాను, ఇసురు కొడితే ఇంట్లో ఉందంటుంది. ఆహా, మహాశాస్త్రం చెప్పొచ్చాడే, మీరంతా నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు, మీ ఇంట్లో ఏమాత్రం ఉందే? డబ్బును ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నేను ఆర్టిస్ట్ని, నా పేరు ఆనంద్. అందంగా కనిపించే వాటిని చిత్రించడం నాకు అలవాటు. ప్లీజ్ కదలకండి, మీ బొమ్మ కూడా వేసిస్తాను. అక్కర్లేదు, మీ సత్యబొమ్మలు నాకేం అక్కర్లేదు, వెళ్ళండి. సత్యబొమ్మలు ఎలా ఉంటాయో మీకు ఎలా తెలుస్తుంది? అవి ఎప్పుడైనా వేసి చూపెడతాను, కానీ ప్రస్తానికి ప్లీజ్. యూ గెట్ అవుట్. ఇది పబ్లిక్ గార్డెన్, ఈ దేశంలో ప్రతి మనిషికి స్వతంత్రం ఉంది. ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా మీరే గెట్ అవుట్. యూ బ్రూట్. ఐఎమ్ సారీ కల్పన, లేట్ అయింది. ఈ కంట్రీలో ఎవరికి మేనర్స్ లేవు. సారీ అని చెప్పానుగా. నీ సంగతి కాదు, ఎవడు ఆర్టిస్ట్ చేతికొచ్చినట్టు బొమ్మలు వేసి నోటకొచ్చినట్టు పేలుతున్నాడు. ఎవడు ఎవడు వాడు, ఎక్కడున్నాడు చెప్పు, చంపేస్తా, చీరేస్తా. చంపుతారే? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం హత్యా నేరానికి శిక్ష ఏమిటో తెలుసా? నువ్వు లాయర్వా పోలీసువా? హక్కుల ప్రసక్తి వస్తే లాయర్ని, అక్రమం జరిగితే పోలీసుని, దారి తప్పే వారికి మార్గదర్శి. ఓహో, ట్రాఫిక్ పోలీసువా? జాగ్రత్త. కరెక్ట్, నువ్వు ఉన్నట్టు వాడు ఎవడో బ్రూటే. గిరి, ఎన్నిసార్లు జ్ఞాపకం చేయాలి, మూడు ముళ్ళు పడేదాకా. ఐఎమ్ సారీ. కవిరాజా, నటరాజ, ఈయనగాచి నక్కలు పాలు చేసినట్టు, నాటకాల టికెట్లు మీ ట్యాక్స్ కట్టినట్టు, మన హీరోయిన్లను తయారు చేయడం, ఇంకొకటి బ్యాగ్ పెట్టు, అన్యాయం. న్యాయం అంటే మీరు చెప్పింది న్యాయమే కదా. గొంగడి పురుగును సీతాకోక దుర్గం చేసినట్టు ఈ కనక దుర్గను తలపి. ఈ కనక దుర్గను సునకశ్రీగా, కనకశ్రీగా మార్చి తారం చేశామనుకో. అనుకున్నాను. ఇది కూడా టపక్కని వెళ్ళిపోకుండా ఉండాలంటే రెక్కలు కట్టేయాలి. సర్వేశుడైనట్టి చక్రిని బంధింప తాళున్నవే భక్తి తాళుగా అన్నట్టు ఆడదాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం. ఎలా? ఎలా? ప్రేమ తాళ్లతో కట్టేయండి. ప్రేమ తాళ్లతోనా కట్టేయాల? పట్ట చూడా. సలహా వలహా, కవిరాజా, నటరాజా, ఉన్నప్పుడు నీకు కనకాభిషేకం చేస్తాను, లేనప్పుడు సిగరెట్ ప్యాకెట్ పారేయండి చాలు. ఒక ప్యాకెట్టా? టోకన్ ఒక పెద్ద పెట్టే కొని పెడతాను. ఒరే సోడా కొట్టు సోమయ్యతో నేను చెప్పానని. నాకు 100 ఏళ్ళు ఆయుసు, పెట్టే కర్మ కొట్టే ఇచ్చేస్తా. మీరు ఎప్పటిపాకి అప్పుడు ఇచ్చేస్తూ ఉంటే ఇస్తా. నేనంత గతిలేని వాడు అనుకున్నావా? అమ్మమ్మమ్మ, ఎంత మాట, నాకు కాస్త లెక్క అవసరం. సోడాలకి సిగరెట్లకి ఇప్పటికీ 300 దాకా పెరిగింది బాబు. నీ యాజ్ఞని పెరగలేదా? సోమయ్య అయ్యా ఇప్పు. కవిరాజా నటరాజ పుచ్చుకో. అదయ్య కొండవయ్య బాకీ. మునివారా, మీరిట్లానుట భావ్యమా. మునివారా, మునివారా, మీరిట్లానుట భావ్యమా. భావ్యం కాదు, కనకశ్రీ. కాల్ వ్యాలీ కోసం స్త్రీ తగిలించాను. కనకశ్రీ, నువ్వు ఇలా చదవడం భావ్యం కాదు. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్తాను, నీవు మేనకవు, నేను విశ్వామిత్రుండను. అంటే నువ్వు భార్యవి, నేను భర్తని. తాత్కాలికంగా అలా అనుకో. చేయి వెయ్యి, చేయి వెయ్యి, నాటకమేగా వెయ్యి. ఇలా చూడు, ఆ చూపుల్లో మనం గడపబోయే మధురయుగాలు జ్ఞాపకం చేస్తున్నావు. మునివరా,
ఏమిటిది? అనుబంధం అని బంధం. నీ అందం నన్ను బంధించింది. ఆకాశంలోని దేవతలు, భూలోకంలోని ప్రేమికులు మనల్ని దీవిస్తారు. నేటి నుండి మనం దంపతులు. మునివర ప్రమాణంగా మన కళ్ళంత రక్త కన్నీరు, ఆదర్శం ఆహుతి, మన ఆదర్శాల ఆహుతి. ఏమైంది రా టింగురంగా? మొదటి రాత్రి ప్రతి పిక్చర్ చూడాలనే మమకారం. గాలి మేడం, ఆ హాల్ ప్రొఫెటర్ మమ్మల్ని అంతా ఇన్సల్ట్ చేశాడు రా. ఏమన్నాడే? టికెట్ లేవన్నాడు. ఆ పేరు చెప్పలా? చెప్తా. ఆ ద్రోహి మన అంతస్తు చూస్తాడా? గెట్ అవుట్ అన్నా. ఎంత పొగరు! గెట్ అవుట్ అంటే నోరు మూసుకుని వచ్చేసారా? అగ్గిబిడిలా మారి పరువు ప్రతిష్టలు చూపించాం. ఏయ్, నీ థియేటర్ మొత్తం సీట్స్ ఎన్ని అడిగాం? సహస్ర చిరక్యాల పూర్వచిన తామని 1000 తల్లపడతాయను. అనగానే రెండో ఆటో కంప్లీట్ హాల్ లీటర్ బుక్ చేసేసాం. వండర్ఫుల్, మారోలే ఎండెన్ పనిచేశారా? డబ్బు పోతే పోయింది, మనిషికి ప్రెస్టేజ్ ముఖ్యం. ప్రెస్టేజ్ చివరకు వీలైనదే తీసుకెళ్ళాడు. సిగ్గేస్తోంది చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది నాకు సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది అది నీ వయసులోని ఆరిపోని వేడివి. వై 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 సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా మొక్కలాటి చిన్నది ముక్క మీద చిటికేస్తే సిగ్గేస్తోందా 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 నీకు సిగ్గేస్తోందా. అద్భుతం అద్భుతం, ఒక కళాభిమాని అద్భుత చర్య, నాట్య చరిత్రలో అపూర్వ సంఘటన. విను, మొదటి రోజు ప్రదర్శనానికి టికెట్ దొరకని కారణంగా నిన్న రాత్రి స్థానిక నాటక మందిరాన్ని పూర్తిగా రిజర్వ్ చేసి ఒక కళా పోషకుడు 4 స్నేహితులతో మాత్రమే ప్రదర్శనాన్ని తిరగించాడు. ఈ అసాధారణ ప్రేక్షకుని అభిమానాన్ని కొనియాడుతూ స్థానిక ప్రేక్షక సంఘం వారు థియేటర్ యజమాని ఆయనను పుష్పమాలాంకితులు చేశారు. ఈ వింత వ్యక్తి ఎవరు? సావుకారు సుబ్బయ్య గారి జ్యేష్ఠ పుత్రుడు. అన్నయ్య ఫోటో పడిందమ్మా. మన చంద్రం ఫోటో పేపర్ లో పడింది, దండలు కూడా వేశారండి. ఓహో, డిఫెన్స్ ఇచ్చారేమిటి? అదే కాదండి, అయితే అన్నదానం చేశాడా? కాదు. అనాథాశ్రమం కట్టాడా? మీ ధారణ మీదే. అవన్నీ పాతకాల పనులు. అవన్నీ పాతకాల పనులు. 2000 తగలేసి దమ్మిడికి పదిసారి చదువుతూ సినిమాలు, డ్రామాలు, నాటకాలు, డాన్స్ చూడడం కొత్త కాల పని. రవితో నడుచుకునే ఊరంతా తిరిగిరా. డబ్బు తగలేయడం గొప్ప కదరా, ఆర్జించి నిలబెట్టుకోవడమే ప్రజ్ఞ. అవకాశం రావాలే కానీ వస్తే మేము లక్షలు సంపాదిస్తాం. సంపాదించే ముఖం అవకాశం కోసం ఎదురు చూడదురా,
నీలాంటి సోర్పోతులు బుద్ధి లేని ఎందుకండి వాళ్ళు అలా చెప్తారు? ఈ తిట్టడం ఎప్పుడో మొదలైతే వారికి బుద్ధి వచ్చిండేది. నువ్వు దిద్దుతావని ఊరుకుంటే వాడు అలా తయారయ్యాడు. అయితే మీరే దిద్దకూడదు. దిద్దుతానే దిద్దుతాను. ఒరే, రేపటి నుంచి 6 నెలల పాటు మన గోపాల్ ఏజెన్సీస్ గోపాలం లేడు, అతని పని నేర్చు. ఏమిటి గోపాలం దగ్గర? ఆ నెల్లిమంటలు పోడు. ఇన్సల్ ఆ గోపాలం మీ చేతి కింద 10 రూపాయలు జీతానికి గుమస్తాగా పనిచేశాడు. అవునరా, ఇప్పుడు 6 లక్షలకు అధికారి. కొడుకుని కూతుర్ని బాంబేలో గొప్పగా కనిపించాడు. చెరకు 3 లక్షలు ఇచ్చాడు. అచ్చు వేసించాడు. ఒరే, బళ్ళు దగ్గర మాట్లాడు. ఆ గోపాలం నా దగ్గర తెలిపితే ఏమిటా? సర్లేండి, మీ గోపాలం వ్యాపారంలో అపరతాత అభినవ బిర్లా. వెళ్తాను, ఏం నేర్పుతాడో చూస్తాను. చూడండి, ఇదేం బాగుంది. మన వాడు ఇంకొకటి దగ్గర నౌకరీ చేయడం, ఆ నేర్చుకునేదేదో మీ ఆఫీసులోనే నేర్చుకుంటాడు. మీ దగ్గర పెట్టుకోకూడదు. లాభం లేదే, పెరటి చెట్టు మందుకు పనికిరాడు. అవును గోపాలం, నీ దొరికే చెప్పానుగా మా చంద్రాన్ని పంపిస్తున్నాను, వాడిని ఒక మనిషిని చేయి. అలాగే సార్, కానీ మా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఏమిటయ్యా, వాడిని కాబోయే అల్లుడేగా, వాడిని దిద్దుకునే బాధ్యత నీది. థ్యాంక్ యూ. ఏంటి, వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటారా? ఆహా, అంతేకాదు మన అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది. గోపాలంతో బియ్యం నన్ను అడగకుండానే నిర్ణయించారా? ఏది, నువ్వు నన్ను అరగిస్తేగా? శ్రోతల కోరిన రికార్డులు అంటూ సంగీతం వింటూ కూర్చుంటుంది, పైగా నన్ను కూడా వినమంటే. అందుకని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటే సరిపోయింది, మాకు ఇష్టం ఉండట్లేనా? అలవాట్లేదండి. మీరు నిలబడి ఉన్నారే, కూర్చోండి. మీరు నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, కూర్చోండి. అది కాదండి, నేను మీ తండ్రి గారి దగ్గర చిన్న గుమస్తాగా పనిచేసేవాళ్ళు, అంతేగా? అవును, అప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీ నాన్నగారు నాకు నేర్పారు. వారి దయవల్లే ఇంతవాడిని అయ్యారు. మీకు పని నేర్పిన మా ఫాదరే మీ దగ్గర నన్ను ఏదో నేర్చుకోమని పంపాడు. ఓన్లే పెద్దవాడిని కించపరచడం ఎందుకని వచ్చాను. సంతోషం, నాకు తెలిసిందేదో నేర్పుతాను. మిస్టర్ గోపాలం, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, బీకామ్ ఆనర్స్. మీలాంటి చోట ఆఫీసులు 10 మాది హెడ్ ఆఫీస్. చూడండి, మీ టైము నా టైము వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. మా ఉప్పు తిన్న విశ్వాసం మీకుంటే నేను రోజు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నట్టు మా ఫాదర్తో చెప్పండి. నేను మాత్రం ఈ టైంలో కొన్ని మంచి పనులు చేస్తుంటాను. చీరే చిన్నబాబు గారు, బాయ్ బాయ్.
అందమైన బింకమైన చిన్నది, ముచ్చటైన పొగరు మోత కుర్రది, అది పొంకమైన బింకమైన చిన్నది, ఆ పెంకి పిల్లని నే కోరుకున్నది. నీ గుండె దొలుచుకుంది, నిన్ను వలచుకుంది, చల్లగాలి వీచు వేళ, చందమామ కాపు వేళ, చలి చలిగా ఉందంటే ఏం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడ, నువ్వేం చేస్తావు, ఏం చేస్తావో మొనగాడ. స్థాపకుణ్ణి పోషకుణ్ణి, షావుకార్ సుబ్బయ్య గారు అబ్బాయిని, మా ఫాదర్ లక్ష్మణ్ గారి. చూడండి, మీలాంటి ఫ్యామిలీ కలిసి ఇలా ముందుకు వచ్చి క్లబ్ లో నాట్యం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీదే ఊరు? ప్రస్తుతం ఈ ఊరే. ఊరు బాంబే. అలా చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో బయతలకి ఇలాంటి పార్వాడ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అంటే బాంబేలో ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు నా అభిప్రాయం. ఎందుకుంటారు? మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే ఉన్నారు, వాళ్ళకి వెయ్యి జన్మలు ఎత్తితే మాత్రం మీ కల్చర్ ఎలా వస్తుంది? మీరేమనుకోకపోతే మీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలండి. ఎందుకు? మీ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి డాన్సర్ కావాలి అన్నారు, వచ్చి ఇచ్చాను, ఫినిష్. నా వివరాలతో మీకేం పని? చీటీలో వివరంగా రాశానే, బట్టలు ఇవ్వలా? ఇవ్వకే. ఇదేమిటి ఇందులో? మీ చీటీ ఏదో మీరే వెతికి తీసుకోండి. ఇవన్నీ మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమ లేఖలా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వచ్చి డాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్ కింద లోకుగా ఉందా? సారీ. మీరు శ్రీమంతులు, మీరేం చేసినా తెలుతుంది. మాలాంటి వాళ్ళు ఏదో అవసరానికి ఇలాంటి నాట్యం నటన చేయక తప్పదు. అయినా మాకు ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకుందాం. థ్యాంక్స్. మీ ప్రాణ స్నేహితులు కూడా కాస్త బుద్ధి చెప్పండి. గుడ్ బై. ప్రాణ స్నేహితులు? అవును బ్రదర్, ఈడు జోడు కలిసింది కనుక తోడు నీడగా ఉండి ఆ వలపుల తోటలో పిల్లని ఈ గుండెల కోటవారాన్ని చేసుకుందాం అనుకున్నాం. మనసే మందిరం అడ్వాన్స్ గా హృదయం పెళ్లి కడుగు చేశాం. పెళ్లి పనే పెళ్లి. నువ్వు మాత్రం రాయాల లవ్ లెటర్ సార్? నేను రాస్తే నాకు డబ్బు ఉంది, హక్కు ఉంది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమ లేఖలు రాయడానికి మీకు ఎందుకు ఉండదు రా? మునివరా, మీరు తనుట భావ్యమా? మన ప్రేమను కాదందురా. అందువయ్యా, మన ప్రేమ ఫలితమైన బిడ్డను వలదందురా? వలదు, వలదు. స్వామి, ఏమి తొలుత వలపు వలుపు అని తుదకు వలదు వలదు అనుచున్నారు. జన్మదాత అయిన తామే ఈ పసికందును నిరాకరించిన ఈ బిడ్డకు దిక్కెవరు? కలిగించుట మగవారి వంతు, కనిపెంచుట ఆడదారి వంతు. పెంచుకున్నటయో తుంచుకున్నటయో నీవే ఆలోచించుకును. బోటిరో మేనకా మనకు బోలెడు పిల్లల మందలేల జంజాటము పెట్టుకోకు,
మనసారుషారు షికార్లతో నిరాఘాటముగా చరించుటకు కంభని పద్ధతి నేర్చుకో. ప్రజాటోటలు పెంచబోకుము కుటుంబ నియంత్రణ మాచరింపుమా. కనక, నేను ఎలా యాక్ట్ చేశాను? నేను ఎలా చెప్పగలను? పాత్రల్లో లీనమైపోయాను. తప్పు తప్పు. ఆర్టిస్ట్ నటించాలి, ఆడియన్స్ లీనమవ్వాలి, దట్ ఈజ్ యాక్టింగ్. ఏం, నటిస్తున్నంత సేపు నాకు మేనక బాధే అర్థమైంది. ఏమండి, రేపు మన పాపను మీకు చూపిస్తుంటే మీరు ఇలా ముఖం తిప్పుకోరుగా. మన పాపన హాస్యం ఆడుతున్నావా లేదా క్యామికి చేస్తున్నావా? మీ పాదాలు సాక్షి, నేను గర్భవతిని. మోసం, ఇదంతా మోసం. నేనెవరు, నువ్వెవరు, నాకేం తెలుసు? వెళ్ళు. అదేమిటండి, పెళ్లి పొమ్మంటే ఎక్కడికి పోను? రేపు పుట్టే పాపని ఎలా పెంచను? నాటకంలో డైలాగ్ జ్ఞాపకం చేసుకో. కనిపించడం ఆడదాని వంతు. ఆనందం మగవాడి వంతు, కష్టాలు ఆడదాని వంతు. మీరు ఇలా అంటారని కల్లో కూడా అనుకోలేదు. ఇంత మోసం చేస్తారా? కనక చూడు, నీకేం అన్యాయం చేయాలని కాదు, మా పరువు పోతుంది. మా నాన్న పెద్ద షావుకారు, మా అమ్మ పెద్ద సొసైటీ లేడి. ఎలాగైనా మా పరువు కాపాడు. నన్ను కాపాడవలసిన బాధ్యత లేదా మీకు? పెద్ద చిక్కి వచ్చింది, నాకేం తోచడం లేదు. ఇప్పుడేం చేయాలి? ఉండు, ఇప్పుడే వస్తాను. ఈ డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోమన్నారమ్మా. అక్కర్లేదు, ఆయనకే ఇవ్వండి. డబ్బుతో తన బాధ్యత తీరిపోతుంది అనుకున్నారా? ఏరాయనా, వెళ్ళిపోయారు. ఎంత పిరికివారు అనుకోలేదు. పిరికివాడేనమ్మా, తండ్రి చాటు బిడ్డ, భయపడటం సహజమే. చూడమ్మా, నువ్వేం గొడవ చేయకుండా వెళ్ళిపో. మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం. కూర్చోండి, కూర్చోండి. గంగనా, 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 త్వరగా చూడు, వీళ్ళందరికీ టిఫిన్, కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్ని తీసురా. వెళ్ళు. ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏమిటి? ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది. ఆ బ్లాక్ ఎవరు పేరు పెట్టాలా అని నిర్ణయించాలి. ఎవరు పేరు ఎందుకు? నా పేరే పెట్టండి, ఓ 5,000 ఇస్తాను. ఇంతకు పూర్వం కూడా 1,000 వాగ్దానం చేశారు. ఇంకో 5,000 కలుపుకోండి, మొత్తం 50,000. ఇప్పుడు కావాలా? పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే 2 వాయిదాల్లో ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒక్కసారి ఇవ్వలేనా? ఉండండి. గంగనా, అయ్యగారు ఎక్కడ? తోటలో ఉన్నారా? ఈ లోపల మీరంత టిఫిన్ తీసుకోండి. ఏమండి, అయ్యయ్యో, ఇదేం కర్మ అండి? తోటమాలు ఉండగా మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే. ఇంటి వాళ్ళ చేసేవాడు, బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు. సామెతలు పుట్ట, సంతోషించాం గాని ముందు చేతులు కడుక్కుని చెక్కు మీద సంతకం పెట్టండి. ఇదేం వేషమే ఈ దండా? నువ్వును ముత్తడి తీరక సొంతంగా కొనేసుకున్నావేంటి? కొనుక్కోవలసిన కర్మ నాకేం పెట్టింది? మా సభ్యులు అంటూ వేశారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్. కృష్ణార్పణం. ఏమి లేదు, సర్లే, ముందు చెక్ మీద సంతకం పెట్టండి. 50,000? ఈ దండ బజార్లో 5 రూపాయలే. 50,000 పెట్టుకున్నావా? ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే. అంటారు అంటారు, మీ గుణం తెలుసు కనుకనే 50,000 వేశాను, లేకపోతే 1,00,000 వేసేదాన్ని. ఏ చెట్ల కాస్తున్నావా? అయ్యో, కేకలు వేకండి, వాళ్ళు వింటారు. విన్నారు విన్నారు, రండమ్మా రండి. కారం. వీరెవరు? వీరు 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 వీరి భర్త గారు. నమస్కారం. నమస్కారం.
ఏమమ్మా మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో? మామూలే, మన చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి పెంపొందించుట, వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట, అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట. అయితే చూడండమ్మా, ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారు. ఏమిటి కొంపదీసి నవ్వుతారే? అబ్బే ఏమీ లేదు, నేను ఒకటి అడుగుతాను చెప్తారా? కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఎప్పుడున్నా? వీరేశలింగమా? ఆయన ఎవరు? ఏ పత్రికలో రాస్తారు? నార్పణం. ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు. వీరేశలింగం గారు చనిపోయారా? అమ్మా, మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు. మీరు మన చరిత్రను, సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా? ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి. చదువుకుంటారులేండి, ఆయన మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను చెక్కు రాయించి తీసుకొస్తాను. వెళ్ళండి. నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పట్టదు. రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను? నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. చారదా, ముందు సంతకం పెడతారా లేదా? పెట్టను. పెట్టను? సంతకం పెట్టరా? సర్లేండి, ఎన్ను యోగయో చూసుకుంటాను. నేను చస్తే అందరి పేడ వదిలిపోతుంది. వదలండి. సరే, ఆరది ఉసురు అంటే ఆరు తరాలకు అరిష్టం అట. నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదామనుకున్నాను, నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు. ఇందా తీసుకో, వెళ్ళు. అమ్మా, టిఫిన్ చేశాలండి. ఓ, టిఫినా? టైం అయిపోయింది, మహిళా సమాజంలో నాకు మీటింగ్ ఉంది. టిఫిన్ అక్కడికే తీసురా. గంగయ్య, అందరికీ తీసురా, 10 మంది ఉంటాం. సరే, ఈ పాయింట్స్ అని మినిస్ట్ స్కూల్లో రాయండి. అలాగే, తర్వాత ఐటమ్, మన ప్రసూతి కేంద్రంలో అడ్మిషన్ మొదటి పురుడిపోయగానే హెల్త్ మినిస్టర్ వచ్చి చూస్తారట. మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీని వాళ్ళు అడిగించడం మర్చిపోకండి. అలాగే. ఏమా సీతమ్మ గారు, మీ కోడలు ప్రశ్నించే రోజులటుగా మన సమాజంలో చేర్పించకూడదు. అబ్బా, పోనిద్దురు, దానికి ఇదే తొలికానుకు. ఏదో స్పెషల్ నర్సింగ్ హోమ్ లో పోయిస్తాం. అదేమిటమ్మా, మన సమాజం గురించి మనమే అనుమతిస్తారాగా? మీకు కోడలుంటే మీరు మాత్రం ఇక్కడ పోయిస్తారేమిటి? ఏదో గద్దెలైన వాళ్ళ కోసం స్థాపించాం గాని. అమ్మా, ఏమిటి, ఎవరో ఒక అమ్మాయి ఎడ్మిషన్ కోసం వచ్చారమ్మా. అలాగా, రమ్మని రమ్మని రమ్మని. అమ్మయ్యా, తొలికంటే కావచ్చు, మనకి మంచి అవకాశం, బ్రహ్మాండమైన ప్రచారం. నువ్వా గంగయ్య? అవునమ్మా, టిఫిన్ తెమ్మన్నారుగా. సరే సర్లే, ఆ పక్క రూమ్ లో ఏర్పాటు చేయి, వెళ్ళు. రామ్మా, ఏ గంగయ్య, వెళ్ళు. ఏమ్మా, తొలికంటేనా? అవునండి. మంచిది, ఎవరి తాలూకు, భర్త పేరేంటి? పాపం సిగ్గుపడుతుంది. సిగ్గెందుకు, అదంతా పాతకాల ఫ్యాషన్, పర్వాలేదు. రాదమ్మా, ఆ అమ్మాయి మెళ్ళం మంగళసూత్రం లేదే, క్రిస్టియన్ ఏమో, మరి బొట్టుందిగా. ఏమ్మా, నీకు పెళ్ళైందా? అయింది, దేవుడు సాక్షిగా. గుళ్ళో పెళ్ళ? అయితే వీల్లేదు, ఇద్దరు వెళ్ళి నిజంగా పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఎంత మాత్రం వీల్లేదు, మా ప్రసూతి కేంద్రంలో నీలాంటి వాడికి పురుడు పోస్తే లోకం నవ్వుతుంది. పైగా మినిస్టర్ గారు వస్తారు, ఫోటోలు తీయాలి, పేపర్లు వేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మాయి, నీకు అన్యాయం చేసిన అబ్బాయి పేరేమిటి? ఆయన గొప్ప వాళ్ళ అబ్బాయి, తండ్రి లక్షాధికారి, తల్లి ప్రముఖురాలు. ఆయన నమ్మించి నాకు ద్రోహం చేశారు. చాలు చాలి, ప్రతి వాళ్ళకి ఇదో వంక. గొప్పవాళ్ళ అబ్బాయికి వేరే పని లేదు, నీలాంటి ఆడపిల్లలు అన్యాయం చేయడానికి వాడు పుట్టినట్టు. అయితే ఆ అబ్బాయి ఎవరు? మాట వస్తువు మీ అబ్బాయి అనుకోండి. ఏమిటి, ఏమిటి తెలుస్తున్నా? అదేమిటమ్మా, మాట వరుసకి అనేగా అంటున్నది, అలా గొప్పపడతారు? మాట వరుసకైనా సరే, మళ్ళాంటి వాళ్ళంటే ఊరుకోవడానికి వీల్లేదు. చూడండి, ముందు బయట గెంటించండి. నీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వెళ్తాను. సాటి ఆడదాన్ని సానుభూతి చూపించలేని మీరే ఆదర్శ మహిళలు, మీదే మహిళా మండలి. మీకు మీటింగులు, ఫోటోలు, పేపర్ల ప్రచారం ముఖ్యం కాదు, మహిళా సేవ మాత్రం అక్కర్లేదని తెలుసుకున్నాను. వస్తాను. అమ్మా, ఎంత పొగరు, మిమ్మల్ని పట్టుకొని అలా మాట్లాడుతుందా? నన్న నన్న, మహిళా సమాజాన్ని. ఆగమ్మా, ఎంత దుర్మార్గం చేసింది ఎవరమ్మా? ఎందుకులేండి, నా బ్రతికేలాగో చెడింది, ఆయన పరువు కూడా ఎందుకు చెడగొట్టాడు? ఎంత మంచి దానవమ్మా, వాడి పాపం వాడినే కట్టి కొడుకుతుందిలే. అంత మాట ఎందుకులేండి, నా పుణ్యం నన్ను కాపాడితే చాలు. నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? నా ఫ్రెండ్స్ అందరినీ తరివేశారు. అయితే బాగుపడతారు. నీ స్నేహం వల్ల ఇంకా బాగుపడతాను.
తొలిచూపుల్లోనే మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. మొదటి వాక్యంలో స్నేహం, రెండో వాక్యంలో మోహం. ఆహా, ఎంత రెడీమేడ్ ప్రేమ! కాదండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ మీకు తెలియవు కాబోతు. తెలియకేం, బీకా మానస్ తండ్రి కూడబెట్టిన డబ్బు తగలేయడంలో ఘనులు. ఇవి చూసి మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అంతేనా? చూడండి, అవకాశం వస్తే మీ ప్రేమకు తగిన వాడిని రుజువు చేసుకుంటాను. మీరు చేదోడు వాదోడుగా ఉంటే ఏమైనా చేస్తాను. నిజంగా? నిజంగా. చెయ్యి చెయ్యి కలుపు, చంపా చెక్కిలి కలుపు, చెయ్యి చెయ్యి కలుపు, చంపా చెక్కిలి కలుపు, కేరింతలతో పూరింపులతో కిలకిల కల కల నవ్వు. చెయ్యి చెయ్యి కలుపు, చంపా చెక్కిలి కలుపు, కేరింతలతో పూరింపులతో కిలకిల కల కల నవ్వు. నా కోర్కెలు గుర్రాలైతే జగదేశుకు పోతా నిన్నే, నా కోర్కెలు గుర్రాలైతే జగరేసుకు పోతా నిన్నే. నీవంతటి మగ సిరివైతే నా అందాలిచ్చెద నీకే, నీవంతటి మగ సిరివైతే నా అందాలిచ్చెద నీకే. నీ కన్నుల కాపురముంట కనురెప్పల తలుపులు తీయి, నీ కన్నుల కాపురముంట కనురెప్పల తలుపులు తీయి. నీ నీడకు తోడుగా ఉంటా నీ బాసలు బాసట చెయ్యి, చెయ్యి చెయ్యి కలుపు, చెంపా చెక్కిలి కలుపు, కేరింకలతో పూరింపులతో కిలకిల కల కల నవ్వు. వలపులు ఎంతో ఇంపు, నా దోసిలి నిండా నింపు. నీ వలపులు ఎంతో ఇంపు, నా దోసిలి నిండా నింపు. నిన్ను వీడని మాయకమునవుతా నా మమతల మధువుల చేత, నిన్ను వీడని మాయకమునవుతా నా మమతల మధువుల చేత. పది చేతులు నాకే ఉంటే బంధించద బిగువుగా నిన్నే, పది చేతులు నాకే ఉంటే బంధించద బిగువుగా నిన్నే. జవరాలిని పిడికిట నిలిపే మొనగాడివి నువ్వే నువ్వే, చెయ్యి చెయ్యి కలుపు, చెంపా చెక్కిలి కలుపు, కేరింతలతో పూరింపులతో కిలకిల కల కల నవ్వు. చెయ్యి చెయ్యి కలుపు, చెంపా చెక్కిలి కలుపు, కేరింతలతో పూరింపులతో కిలకిల కల కల నవ్వు. కల్పన,
ఏం డాడీ? వీడొచ్చిన ఆడపిల్ల దీపాలు పెట్టక ముందు ఇంటికి రావాలని తెలియదు. నేను దీపాలు పెట్టేకే బయటికి వెళ్ళాను నాన్న. అలా వెళ్ళకూడదని మీ అమ్మ ఇప్పుడు చెప్పలేదా నీకు? సరే ఆ అబ్బాయి ఎవరమ్మా? ఆయన ఆయన గొప్ప శ్రీమంతుడు, చాలా మంచివారు నాన్న. నాకు ఇన్నాళ్ళు చెప్పలేదమ్మా, పోనీ మీ అమ్మ కన్నా చెప్పావా? అది ఎలాంటి వాడో, ఏ కులస్తుడో, ఏ గోత్రం, అవన్నీ తెలుసుకున్నావా? అవన్నీ పాతకాలపు నమ్మకాలు నాన్న. ఆయన గొప్ప జమీందారట, ప్రస్తుతం ఆస్తి ఏదో కేసులో ఇరుక్కుందట, గెలిస్తే ధనవంతులు అవుతారట. అట అట తెలిసిందండి. చూడమ్మా, ఆడపిల్ల పువ్వులండి, ఆ పుష్పం వాడిపోక ముందే భర్తకు అంకితం కావాలమ్మా. అందుకే నాన్న నాకు నచ్చిన వాడిని ఎంచుకుంటున్నాను. ముందు మాకు నచ్చాలి కదమ్మా, అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు, స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షకులు అని. పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే. ఏమిటండి అర్ధరాత్రి కూడా పద్యాలు శ్లోకాలేనా? చూడమ్మా నాకు స్వాతంత్రం లేదట. ఎందుకు లేదు శారద? అమ్మాయి ఎవరినో భర్తగా ఎంచుకుంటుందట, ఆ విషయం నీకేమైనా తెలుసా? తెలియదు. నువ్వేం తల్లివే, ఇంట్లో కూతురు యోగక్షేమాలు పట్టించుకోవు గాని సంఘసేవ సంక్షేమం అంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్తావు. ఇందుక నువ్వు మహిళా మండలికి ప్రెసిడెంట్ అయింది. అదిగో మళ్ళీ మొదలు పెట్టారు. నేనేం మాట్లాడినా నా మీద మహిళా సంఘం మీద విరుచుకు పడతారు. నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. నీలాగే ఏమి పట్టించుకోకుండా ఒంటి పిల్లలు రాకేసలాగా ఓ మూల కూర్చోమంటారు. అబ్బా అది కాదు, నేను చెప్పేది పూర్తిగా వినవే. ఏం వినక్కర్లేదు, కావే కల్పన, ఆయన చేదస్తం ఆయనది. శారద ఏమిట్రా ఈ పగటి వేషం? రాజాధిరాజ రాజ పరమేశ్వర మురురాయర గండ జగనొబ్బ గండ శ్రీ 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 కృష్ణదేవరాయ మహారాయల వేషం నాన్న. నోర్మల్ సోమయ్య ఏమిటి గోవ? ఏం చేయను బాబు, పిల్లా పాప కళ్ళుండి, అప్పులు ఇచ్చి వ్యాపారం ఎట్లా చేయను బాబు. అబ్బాయి గారు డామా కంపెనీ పెట్టి నా సోడా కుట్టు గడగడా తాగేశారు. 800 బాకీ పడ్డారు బాబు. 800? అవును బాబు. ఎలా రాజు, ట్యూటోరియల్ కాలేజ్ నువ్వు చదివే చదువు ఇదేనా? కళాసేవ నాన్న. ఎడిసా నీ మొహం. ఒరే నువ్వు కృష్ణదేవరాయ వేషం వేస్తే ఒక అబ్బాయికి కళ్ళే కదరా, చూసేవాడికి అందరి కళ్ళు పోతాయి. ఈ వేషంతో ఊరే నా పరువు తీక, త్వరగా వేషం తీసి కాళ్ళ ఇంటి తగడు. ఏమిటి బాబు అలా దిగాలుగా ఉన్నారు? ఏం చేయమంటావు గోపాల్, నా బాధ నీకు ఎలా చెప్పాలో అర్థం కాకుండా. ఇంత ఆస్తి ఉన్న ఆనందం లేదు వాడిని. అదేంటి బాబు, మీకేం తక్కువ? అంతా తక్కువే గోపాల్, అదృష్టవంతులు అంటే నువ్వయ్యా. సిరి సంపదలతో పాటు చెప్పు చేతల్లో ఉండే బిడ్డలను కన్నావు, నీ మాటకు గౌరవం ఇచ్చి నీ ఆస్తిని కాపాడుకోగలిగే కొడుకును కన్నావు. నీ ఆనందంలో పదోవంతున్నా నాకు సంతోషించేవాడిని బాబు. నా జీవితంలో నేను పడ్డ కష్టాలు, నా బిడ్డలు పడకూడదని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నా. ఇంత కష్టపడి ఆర్జించిన ఆస్తి వాళ్ళు దక్కించుకోలేరేమోనే భయంగా ఉంది. భయపడకండి బాబు, చెమటోడ్చి న్యాయంగా ఆర్జించారు, మీ సొమ్ము ఎక్కడికి పోదు. ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పించిన మీకు దేవుడు ఏ అన్యాయము చేయడు బాబు. ఏమో గోపాల్, ఎంత ఆస్తి సంపాదించినా మనస్సుకు శాంతి లేదు. నా వాళ్ళెవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదయ్యా. అసలు ఇంటి సంగతి తలుచుకుంటేనే ఈ ఆవేదన అంతా తాత్కాలికమే బాబు, మీ ఓర్పే మిమ్మల్ని కాపాడుతుంది. అసలు నా ఓర్పేనయ్యా ఇంతవరకు తెచ్చింది. గోపాలం నువ్వేమన్నా చెప్పు, ఇల్లాలు బిడ్డలు మగవాడి చెప్పు చేతిలో లేకపోతే అంతకంటే నరకం లేదయ్యా. గోపాలం ఈ నరకంలో రోజుకోసారి చచ్చి బ్రతుకుతున్నానయ్యా. చూడెవరో. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఏమి లేదు, శారదమ్మ గారు టీ పార్టీ కార్డు ఇచ్చారు, బిల్లు ఆఫీసుకు పంపంటారా?
పంపించండి. అమ్మగారు ఏదో పార్టీ ఇస్తున్నారట, హోటల్ వాడు బిల్లు ఇక్కడికే పంపుతానంట. ఊసుపోని కాముందు ఊరబంతి పెట్టాడట. హలో. నేనే శారదని, ప్రతాప్ ఇంటికి తీసుకొచ్చాను. ఈ సాయంత్రమే నా స్నేహితులందరికీ పరిచయం చేస్తున్నాను. దానికి ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. అంతా సరిగ్గా 6 గంటలకు వస్తారు. మీరు తప్పకుండా రావాలి. వచ్చేటప్పుడు ఫోటోగ్రాఫ్ని తీసుకురండి. ప్రతాప్, ప్రతాప్ ఎవరే? పార్టీ ఏమిటి? హలో హలో, రాను రాను శృతి మించిపోతుంది. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో తెలియట్లేదు. కొడదామో తిరుగుదామో అంటే చిన్నవాళ్ళు కారే. ఏం పాల్పోట్లేదయ్యా. తలవని తలంపుగా ఈ పార్టీ ఏమిటి? ప్రతాప్ ఎవరండి? తినబోతు ఉంచేందుకు కాసేపట్లో చూస్తారుగా. కల్పన, తీసుకెళ్ళి కూర్చోబెట్టు. రండి. హలో, ఎవరండి? బాబు గారా? ఇంటికి రాలేదండి, ఆఫీస్ లో ఉన్నారేమో. రండి, నువ్వు వెళ్ళి టిఫిన్ అని చూడు. సరేనమ్మా. ప్రతాప్ ఎవరైతే అంత? రాజమ్మ గారికి అన్న తమ్ముడు అయి ఉంటాడు. తోడపుట్టిన వాళ్ళ కోసం ఇంత ఆర్పాటు ఎవరు చేస్తారు ఈ రోజుల్లో? నిజమే. అయితే కాబోయే అన్నుడేమో. అదే అలా చెప్పు. హలో. లేదండి, ఆయన ఇంకా ఇంటికి రాలేదు, ఆఫీస్లోనే ఉంటారు. ఆయన ఆఫీస్కేగా పుస్తకం కట్టింది. అయ్యో, భారీ పార్టీ ఇస్తుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలని తోస్తాగా. ఇప్పటికే ఆలోచించండి. మీరంతా ప్రతాప్ ఎవరా అని ఆలోచిస్తున్నారు కదా, అందుకే ముందు పరిచయం చేసి తర్వాత ప్రతాప్ గొప్పతనాన్ని గురించి మీకు చెప్తాను. ప్రతాప్, ప్రతాప్. సునక ప్రదర్శనంలో 10 బహుమానాలు పొందిన ఈ ఛాంపియన్ డాగ్ను 6000 రూపాయలు కొన్నాను. సైలెంట్, సైలెంట్. సమయానికి మావారు కూడా వచ్చారు. రండి రండి, ప్రతాపం చూడండి. హలో, నేను సుబ్బయ్య మాట్లాడుతున్నాను. ఏమిటి? ఏమిటండి? ఏమైంది? నిజమేనా? పుట్టుడు, నిజంగా 16 లక్షలు నష్టమా? అయితే నేను దివాలా, ఇక నా పిల్లలు ఎత్తేగా. అందుకే తగిన శాస్తి జరిగింది. ఎంత డబ్బున్నా ఇంత మితిమీరిపోవటమా? కాస్త వెనక ముందు చూసుకోమ్మా శారదమ్మ అని నెత్తి నోరు మొత్తుకుంటే వెళ్ళదా? సరే సరే, పదండి. ఇంకా ఇది ఇవ్వు అది ఇవ్వని మనల్ని పిలుస్తాను. హలో, నేను రాజశేఖర్ అని మాట్లాడుతున్నానండి. ఏమిటి, నాన్నగారి కంపెనీ దివాలా తీసిందా? జోకానా? ఏమిటి, వ్యాపారంలో నష్టం 16 లక్షల? ఏమిటి బాబు, ఏమిటి విపరీతం? విధి గోపాల, విధి. విధి కాదు, విపరీతం కాదు, మన చేత కంట. అంత పెద్ద వ్యాపారం చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆస్తంతా పెళ్ళం పిల్లల పేరు పెట్టి ఎంత అప్పు చేసినా పర్వాలేదు, అది పెద్ద మనుషుల లక్ష్యం. సేఫ్టీ, పని విలువ, టైం విలువ, డబ్బు విలువ అంటూ ఊరందరికీ పాఠాలు చెప్పడమే కానీ పెళ్ళం బిడ్డల విలువ ఏమైనా ఆలోచించారా? నేనేదో ఇండిపెండెంట్ గా వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే పెట్టుబడికే మోసం వచ్చింది. మిలిన సుబ్బయ్య గారి అబ్బాయి ఒక రోజులో పాపరైపోయాడని చెప్పుకుంటే ఎంత సిగ్గుచేటు. ఇవాళ నా బిడ్డలకు నేను సిగ్గుచేటు అయ్యానా? నాయన చంద్రం, నువ్వు ఈ మాటనందుకు నాకు బాధ లేదు. నేను మీకు సిగ్గుచేటైతే మీరు నాకు గర్వకారణంగా బ్రతకండిరా. బ్రతకాల్సిందే, ఏం పెట్టుకుని బ్రతకాలి? నేను మీకు ఏం లోపం చేశానురా? జూదవాడానా? జల్సాగా ఖర్చు పెట్టానా?
లక్షాధికారి బిడ్డల్ని కోటీశ్వరులు చేయదలుచుకున్నాను. పెద్ద ఎత్తున వ్యాపారం సాగించాను. గ్రహచారం చాలలేదు బాబు గారు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందేం జరగాలో ఆలోచించండి. వీళ్ళ ఊసే పట్టించుకోరే, పైగా గుణపాల లాంటి మాటలతో గుండెల్లో పొడుస్తున్నారు. అవును, ఆస్తి ఇస్తేనే తండ్రి, తెచ్చి పోస్తేనే భర్త. ఇలాంటి సోమరపుతుల మూలనే దేశంలో తగలిపోతుంది. దేశం గురించి ధర్మ పొందాలి మనకెందుకు? రేపు ప్రొద్దున పిల్లలు గతేం కావాలి. ఇప్పుడు ఆ నీకు ఈ బెంగ పట్టుకుంది, మంచినిలాగా డబ్బు ఖర్చు పెట్టావే, అప్పుడు రావాల్సిందే నీకు ఈ ఆలోచన. ఒక్క పూట సినిమాకి 2000 రూపాయలు ఖర్చు పెట్టాడే నీ పెద్ద కొడుకు, అప్పుడు ఏమైందే నీకు ఈ ఆలోచన? సోడా షాప్కి 100 అరువు పెట్టాడే నీ 2వ కొడుకు, అప్పుడు ఏమైందే నీకు తెలివి? ఏదో కుక్క పిల్ల కోసం 6000 రూపాయలు ఖర్చు పెట్టావు కదే, అప్పుడు ఏమైందే నీకు తెలివి? ఉంది కాబట్టి ఖర్చు పెట్టాం, ఇప్పుడు లేదు కాబట్టి ఆఘోరించండి. ఇంతకన్నా మీరేమంటారు? ఏమన్నా అంటానే, ఏమన్నా అంటారు? నాలాగా కాయ కష్టం చేసి డబ్బు కూడ పెట్టమంటారు. రే బీకా మానస్, ఇందా దీనిలో ఆస్తి ఎంతో అప్పులెన్నో అన్ని వివరాలు ఉన్నాయి. దీన్ని తీసుకుని దక్షత ఉంటే గట్టెక్కించు. నాకొద్దు, ఆస్తి 6 లక్షలు, అప్పు 16 లక్షలు అని ఈ ఇల్లు వాకిలి ఫర్నిచర్ అంతా ఆమె అప్పు తీరదు. శారదా, ఎంత దివాలా తీసినా 1 లక్ష రూపాయలు దాచే ఉంచాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ పేరు నెలనెలా సేవింగ్స్ బ్యాంక్ లో వేస్తూనే ఉన్నాను. గుడ్డిలో మెల్ల, ఈ మాత్రం ఆయన ముందు చూపుంది. పిల్లల ముగ్గురు సంతకాలు పెట్టిస్తే ఆ డబ్బుతో మళ్ళీ వ్యాపారం చేస్తాను. చేసిన వ్యాపారం చాలు, మా పేరున్న డబ్బు ముట్టుకోవడానికి వెళ్ళేది. మేము సంతకాలు పెట్టాం, మా డబ్బు మాకు బారేస్తే మా బతుకులు మేము బతుకుతాం. ఇన్ని మెతుకులు తింటూ మీకు డబ్బే కానీ తండ్రి ఎక్కలేదన్నమాట. చెప్పండి, తండ్రి కావాలో డబ్బు కావాలో? తండ్రి ప్రాణం ఇచ్చిన వాడే, కానీ డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్త పోతుంది. అవును బాబు, మాయదారి డబ్బు కోసం మమకారాలు తెంచుకుంటారా? కష్టకాలంలో తండ్రిని ఆదుకోవటం మీ ధర్మం నాయన. గోపాలం, ఒకరి దయాధర్మాలపై బ్రతికే నీచస్థితికి నేను ఇంకా రాలేదయ్యా. కట్టుబట్టలతో ఈ ఊరు వచ్చాను, ఇంతటి వాడయ్యా. మళ్ళీ ఏ దూరదేశం పోతాను, జీవితం మొదలెడతాను. ఎవరొద్దన్నారు? ముందు మా డబ్బు మాకు ఇవ్వాలి. నా పేరు ఎంతుంది? ఏ బ్యాంకులు? మగవాళ్ళకి ఎంత ఇస్తారో నాకు అంతే ఇవ్వాలి. ఎవరి పేరు ఎంతుందో అంతే ప్రాప్తి. గోపాలం, వీళ్ళు నా వ్యాపార సమస్యలు ఎలాగో తీర్చలేదు, నువ్వే పూనుకోవాలి. చంద్రం పేర 50,000 ఉన్నాయి, అవి వాడికి. రేపే ఆ డబ్బు బిజినెస్ లో పెట్టి లక్షలు సంపాదిస్తాను. రాజు పేర 25,000 ఉన్నాయి, చాలు, యారాదిలోనే రెట్టింపు చేస్తాను. కల్పన పేర 25,000 ఉన్నాయి, అవి వాళ్ళ అమ్మకి. వద్దు నాన్న, వద్దు, చంద్రానికి ఇవ్వు, వ్యాపారంలో పెడతాడు. అమ్మకిస్తే కర్పూరంలో ఖర్చు పెట్టేస్తుంది. అరే, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, నా బాధ్యత తీరిపోయింది. ఏమండి, నాకేం మిగిలిందా? నీకోసం నేను మిగిలినాను కదే చాలదు. అయినా నీకేం లోపమే, రత్నాలకు 3 బిడ్డలు ఉన్నారు, ఎవరి దగ్గర ఉన్నా నీ రోజు జరిగిపోతాయి. చంద్రుని పూర్లో పెట్టి పూజించుంటాడు. నాకంత తీరుబడి ఎక్కడ ఉంది? రాత్రి మగళ్ళు బిజినెస్ చేయాలి, కావాలంటే రాజు దగ్గర ఉండమను. భార్యాభర్తలను విడదీయడం మహాపాపం. మాతా నాస్తి పితా నాస్తి, నాస్తి బంధు సహోదర. అయినా తల్లి ఎవరు, తండ్రి ఎవరు, తనయుడెవరు? మీరు కొడుకులు కాదురా రాక్షసు. కోడళ్ళు రాగానే తల్లి నీ తండ్రిని కొడుకులు దూరం చేస్తారని విన్నాను, కానీ మీరు, మీరు చేతికి 4 డబ్బులు రాగానే తల్లినే దూరం చేస్తున్నారు. ఇంకా నాకు కొడుకైనా కూతురైనా కల్పనే, దాని దగ్గరే ఉంటాను. అమ్మ అమ్మ, నీకు పుణ్యం ఉంటుంది, నా దగ్గర వద్దు. నే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిందాన్ని. వీళ్ళు ఈ జన్మలో పుట్టవలసిన బిడ్డలు కాదు, ఏ జన్మ మనం చేసుకున్న పాపాలు. ఏమండి, ఏమండి మాట్లాడరు, చెప్పండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? ఏ గంగలో దోహం ఉంటారు చెప్పండి? అంత అవసరం ఏమి వచ్చిందమ్మా? కన్న బిడ్డలు కాదు పొమ్మన్నా, మీ ఉప్పు తిన్న ఆస్తితో నేను బ్రతికే ఉన్నానుగా. మన ఇంటికి పోదాం, పదండి పదండి బాబు. వద్దులే గోపాల్, నీ విశ్వాసం నాకు బాగా తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించి ఇవ్వవలసిన అప్పులు ఇచ్చేసి నా మానం కాపాడు. ఇందా బాబు, నా బిడ్డల్లో కంట కనిపెట్టు. రుణం తీరిపోయింది గోపాలం. పరాయి పంచలో తల దాచుకోమని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వెరీదానా, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళతానే? బిడ్డలు పొమ్మన్నట్టే భర్త పొమ్మంటే ఇక కట్టిన తాళికి విలువే ఉంది. కట్టుకున్న భార్యను పోషించగల శక్తి ఇంకా నాలో చావలేదు.
పూలమ్ముకున్న ఊళ్ళో కట్టెలు అమ్ముకోలేం కదా. ఎక్కడో చోట ఎలాగైనా బతకాలిగా. అంత మాట అనకండి బాబు. ఇంతకాలం మీ ఉప్పు తిన్నాను, కాయ కష్టం చేసి అయినా మిమ్మల్ని పోషించుకుంటాను, కల గింజం అంతా కలిసి తాగుదాం. మీరు అనదు బాబు. శారదా, అంత ఆస్తి పోయిన తర్వాత ఈ బంగారం మాత్రం ఉండమని నేను ఉద్ధరిస్తుంది. పాపం గంగయ్యకిచ్చి ఏ హోటల్ పెట్టు బతుకుతాడు బాబు. నవమాసాలు మూసి కనిపించిన బిడ్డల కన్నా నువ్వేనయ్యం గంగయ్య, కలో గింజ కలిసి తాగుదాం రమ్మన్నా. అవును గంగయ్య, ఇంతకాలం మా కడుపుండా తిండి పెట్టు. ఈ విధంగా నేను నీ రుణం తీర్చుకొని గంగయ్యని కాస్త కనిపెట్టుంది. అలాగే బాబు. ఇక్కడే పెట్టానండి. ఏమండి, మీరు ఏమన్నా పెట్టి చూసారా? నాకేం తెలుసు. ఏమండి ఏమండి, గొలుసు లాగండి, పోలీసు రిపోర్ట్ ఇద్దాం. పొలి లేవే, పోయింది పొల్లు. అందులో ఏముండే మహా, కట్టుకునేందుకు రెండు కట్టు చీరలు అంతేనా? లేదండి, నీకు తెలియకుండా 500 చీర మడతలో పెట్టాను. రిపోర్ట్ ఇద్దాం, పొలుసు లాగండి. మన డబ్బు అయితే మన దగ్గరే ఉండేదే, మనకి ప్రాప్తం లేదు. శని వెంట పడితే ఏది ఆగదు. అంతటి నరమహారాజు ఒంటి మీద కండవాయ పక్షులు ఎత్తుకుపోయాయట. మన ఒక లెక్క ఈ పురాణాలకేం కానీ టికెట్లు చూపించండి. పోయాయి బాబు. అయితే ఎక్సెస్ కట్టండి. మా దగ్గర వేరే ఏమి లేదు బాబు, అంతా పెట్టులోనే ఉంది. అయితే పక్క స్టేషన్ లో దిగిపోండి. అలాగే బాబు, దిగిపోతాం. అయ్యో, అర్ధరాత్రి అభ్యంతరంగా ఎక్కడికండి వెళ్ళేది? ప్రాప్తమన్న చోటికి పద. కరెక్ట్ కరెక్ట్. సుభద్రావి ఆర్మినిస్ట్, నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేను పాడే శృతి ఏమిటి, నువ్వు వాయించే శృతి ఏమిటి? శృతి కాబోయా తండ్రి. మీరు పాడే శృతి పెట్రోల్ లేదండి. అయితే ఇంకొక పెట్టకు నువ్వు పెద్దది. అయ్యా ఒక మనవి. ఏంటి? పాటలు పద్యాలు ఉన్న వేషం ఇంకెవరికైనా ఇవ్వకూడదు. నర్మై, పాతికి వేలు పెట్టి ఈ కంపెనీ పెట్టింది, ఇంకోటికి వేషం ఇవ్వడానికా? దీనికి ప్రొపరైటర్, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్ని నేనే. నేను పాడినట్టు మీరు వాయించాలి, అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకండి ఇలా అవమానిస్తారు? సంగీతంలో నాకు 2 డిగ్రీలు ఉన్నాయి. థర్మామీటర్లో కూడా ఉందయ్యా 108 డిగ్రీలు. ఎలా అన్నారు కవిరాజా? సుభద్రంగా డ్రెస్ చేసుకునేదా? అసలు ఇంకా ఇక్కడికి రాంటే కిరాయినట్టు కదా. అయితే మటుకు డబ్బు పుచ్చుకోవడం లేదా? డబ్బు ఇస్తున్నారా? ముష్టి డబ్బులు నువ్వు ఇచ్చే బోరు ఉన్న డబ్బులకి 4 రిహార్సల్స్? అవును, అంతా డిసిప్లిన్. టైం కు రావాలి, టైం కు పోవాలి, అంతా క్లీన్. పోయా, కిరాయి వాడడం నాటకానికే టైం కు రావు, పైగా రిహార్సల్ ఒకట. ఇక తెర ఎత్తుతారనగా చేతిలో డబ్బులు పడితేనే ముఖాలకు రంగు పోస్తాం. అందుకే మన నాటక రంగం ఇలా తగలబడుతోంది. నువ్వు ఉద్ధరించడానికి వచ్చావా? కరెక్ట్.
నా పేరే రంగోద్ధారక. నీకు నువ్వు ఉద్ధరించుకుంటే రంగాను ఉద్ధరించిన ఎక్కువ పేలకు. నువ్వు సలహాలు ఇవ్వడానికి వాళ్ళది ఇక్కడ యాక్ట్ చేయడానికి వచ్చావు. నేను నీ ప్రక్కన వేషం అయింది. ఏ ఏమ్మా ఏ నీ కృష్ణుడి వేషం చూస్తుంటే నా కోరమాటారం జ్ఞాపకం వస్తుంది. నువ్వు సుభద్ర వేషం వేస్తే భద్రకాళి లాగుంటుంది. వేశానండి కృష్ణుడి వేషం. నువ్వే రసరావేవా పీసపాటివా షణ్ముదాంజనేయరాజు నీ ప్రక్కన వేషం. నాకు ఏజ్ రాలేదు. నేనెవరా తెలుసా? తెలుసా అంట అరవకుండా చెప్పు. ఆంధ్రదేశంలో 13 సంవత్సరాలు ఏకధాటిగా కృష్ణుడి వేషం వేసిన శ్రీ 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 కనకాంత్ కరకము సునకము కవిరాజా. ఐ డోంట్ లైక్ దిస్ గబ్బు. ఐ డోంట్ లైక్ దిస్ ఆర్టిస్ట్. సండే సండే వెళ్ళమా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తారండి వెళ్తారు. గంట సేపు అయింది బాకీతో రిక్షా ఆగి. డబ్బులు మారండి వెళ్తాను. అదేమిటమ్మా వచ్చి 5 నిమిషాలైనా కాదు. వెళ్ళమ్మా వెళ్ళు 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 వెళ్ళు. రిక్షా డబ్బు దండక ఇంకా నయం. ఇది టాక్సీలో రాలేదు. ఉరుకో కనకశ్రీ నువ్వే నయం అమ్మా నువ్వే నయం. ఓహో ఊరించే అమ్మాయి నేనేమి చేసేది. అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. నీ అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. వేధించే అబ్బాయి నేనేమి చేసేది. చూపుల్లో పైపులు నన్ను విత్తర చేశాయి. నీ చూపుల్లో పైపులు నన్ను విత్తర చేశాయి. నీ పైక చెంగు కొస ఎగిరింది. నా పడుచు గుండె ఉసిగొలిపింది. నీ పైక చెంగు కొస ఎగిరింది. నా పడుచు గుండె ఉసిగొలిపింది. నీ చిలిపి పెదవి నన్ను పిలిచింది. నా చెక్కిలి ఓయని పలికింది. నీ చిలిపి పెదవి నన్ను పిలిచింది. నా చెక్కిలి ఓయని పలికింది. ఓహో ఊరించే అమ్మాయి నేనేమి చేసేది. అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. నీ చూపుల్లో పైపులు నన్ను విత్తర చేశాయి. నీ ఓర చూపులో వగరుంది. నీ దూర మనసులో పొగరుంది. నీ ఓర చూపులో వగరుంది. నీ దూర మనసులో పొగరుంది. నీ కోడె వయసులో వేడుంది. నా కొంటె తలపుతో రగిలింది. నీ కోడె వయసులో వేడుంది. నా కొంటె తలపుతో రగిలింది. చూపుల్లో పైపులు నన్ను విత్తర చేశాయి. నీ అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. నీలేత వల్లపు చిగురేసింది. విరాజిలాగా పెనవేసింది. నీలేత వల్లపు చిగురేసింది. విరరాజిలాగా పెనవేసింది. నామేని సొగసు విరపూసింది. నీ కంటికి కానుక చేసింది. నామేని సొగసు విరపూసింది. నీ కంటికి కానుక చేసింది. ఓహో ఊరించే అమ్మాయి నేనేమి చేసేది. అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. నీ అందాల కన్నులు నన్ను తొందర చేశాయి. వేధించే అబ్బాయి నేనేమి చేసేది. చూపుల్లో పైపులు నన్ను విత్తర చేశాయి.
నీ చూపుల్లో కైపులు నన్ను విత్తర చేశాయి. ఇవాళ నీలో ఏవో కొత్త అందాలు కనిపిస్తున్నాయి. ఆ వాలు చూపుల్లో వయ్యారం, ఆ చిరునవ్వుల్లో చిలిపితనం. నన్ను వర్ణించడమే మీరు చేయబోయే వ్యాపారమా? అయితే గుడ్ బై. నో నో నో, ఆఫీసు అన్నీ తీసేసుకున్నాను. నీకోసం ప్రత్యేకంగా టేబుల్ కూడా ఏర్పాటు చేశాను. నా కోసం ప్రత్యేకంగానా? ఎందుకు? ఎందుకేమిటి, ఇవాళ నుంచి నువ్వు నా పర్సనల్ ప్రైవేట్ కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ. నేనెంతో నువ్వు అంతే. ఆఫీస్ విషయాలన్నీ నువ్వే చూసుకోవాలి. మీరు నన్ను చూస్తూ కూర్చుంటారా? నో నో నో, నేను బీకామ్ ఆనర్స్ని మర్చిపోకు. బిజినెస్ లో 10% సీరియస్. ఇవాళ కొంతమంది వ్యాపారస్తులు రమ్మన్నాను, వాళ్ళతో ఎలా మాట్లాడతానో, ఎలా అడ్వాన్సులు ఇస్తానో నువ్వే చూద్దావు. కానీ వాళ్ళంతా నమ్మకస్తులేనా? అసలు మీరు వాకప్ చూసారా? హలో హలో ఆనంద్. ఏమిటి ఆనంద్, బొత్తిగా కనిపించడమే మానేశాం. నువ్వు కనిపిస్తే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. అరవి సత్యం చేయడం మర్చిపోయాను, నీకు చెప్పాను కదా. వారి మిస్టర్ చంద్ర బీకామ్ ఆనర్ మా బాస్. నమస్తే. మీరు మిస్టర్ ఆనంద్ మంచి ఆర్టిస్ట్, నాకు బ్రదర్ లాంటి వారు. నమస్తే. నమస్తే బాస్. మన బిజినెస్ పబ్లిసిటీకి మంచి ఆర్టిస్ట్ కావాలన్నారుగా. అవునవును, కావాలిగా. మరి ఆ పని మన ఆనంద్కి ఇస్తే? ఆనందంగా స్వీకరిస్తాను. వెరీ గుడ్. రేపు మార్నింగ్ మా ఆఫీస్కి వచ్చి ఒకసారి కలుసుకోండి. షూర్. కొంచెం నీళ్ళు ప్రేమ. అయ్యో బాబాయ్, మేము హరిజన్లు, మా నీళ్లు మీరు ముట్టుకోవచ్చా? నీళ్లు మీవి కావు, మావి కావు, ఆ భగవంతునివి. పోయమ్మా, అగ్రవర్గాల వాళ్ళు పెళ్లినాడు మొట్టమొదట చూసే ముత్తైదు వారు అరుంధతి. మీ ఇంటి ఆడబడిచే సందేహించు. పోయమ్మా. ఎవరిదేటి బాబు, పగల పచ్చులు రేతిరి పురుగులు తిరుగుతుంటాయి, ఎవరు గుడి చేసుకుంటే అలదే. బాగా చెప్పు శారదా. ఇక మరి ఇక్కడే. మరి ఎక్కడికి పోతావు శారదా? రెడీమేడ్ లాగా మండపం ఉంది, తాతలు తవ్వి పెట్టినట్టు బియ్యం ఉంది, ఏదంటే ఉడకేసుకోవడానికి ఆకు ఆగు ఉంది. పద శుభ్రం చేసుకుంటా. చూద్దాం. ఒకటి కాదు సార్, భూత ప్రేత పిశాచాల పాలిట వజ్రఘాతం ఆంజనేయ స్వామి అది సూత్రాలు శారద. కొత్త చోట చేయి వేయగానే దైవస్పర్శకు నోచుకున్నాం. రా, దొరికి నిక్షేపాన్ని మంటపంలో నిలుపుకుందాం. శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాతం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఏమిటయ్య, అడవిలో దొరికే గడ్డి గత్రా సప్లై చేయడానికి నీకు 5,000 అడ్వాన్స్? తమకు తెలియందే ఉంది బాబు, అడవిలో గడ్డి అయినా ఆఫీసర్లు పర్మిట్లు ఇవ్వాలిగా. చేతులు తడవాలి, మూతులు తొడవాలి, అప్పటికి కానీ కాగితం బయటికి కదలదు. మీకు తెలుసుగా, మీరు వ్యాపారస్తులేగా. అవునవును, నేను బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ. ఈ వ్యాగన్కి ఎంత డబ్బు ఖర్చు చేశారో ఆ భగవంతుడికే తెలుసు. ఆ సోదంతా ఎందుకు కానీ, ఎంత కావాలో చెప్పు. చెప్పేందుకేముంది బాబు, నా రేటు కన్నా ఎవడైనా నయా పైసా తగ్గిస్తే నేను ఊరికినే సప్లై చేస్తాను సార్. ఆహా, దీనికి 5,000 చెక్కించి పంపు. బా, ఈయన సప్లై చేసే మూలికలతో నిజంగా కేసులు పెరుగుతాయా? ఏ, ఆహా, ఆ మూలికలు ఈయన ఎందుకు వాడుకోకూడదు అని. అదా, కరెంటు చెట్టు మందుకు పనికిరాదమ్మా. మొత్తం మీద గట్టి వ్యాపారస్తులే రండి. మిస్టర్ చంద్రం, ఈ డిజైన్ చూడండి. ఆశా హెయిర్ ఆయిల్,
బాగుంది. లేబుల్ పైన కూడా ఆశాబొమ్మ వేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏంటి నా బొమ్మ? లోకం ఏమనుకుంటుంది? లోకం ఏమనుకుంటే మనకే. ఈ డిజైన్ ప్రెస్కి పంపించండి. ఆ ప్రెస్ అతనేడి. క్షమించాలి సార్, మీరు హెవీగా అడ్వాన్స్ ఇస్తేనే కానీ మీ వర్క్ టేకప్ చేయడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ చెప్పమన్నారు. ఏ అంత బిజీయా? అవును సార్, సినిమా పాటలు ప్రింటింగ్ చేయడానికే మాకు తీరికి లేదు. పోనీ మరో ప్రెస్ చూసుకుందాం బా. టైం లేదే. ఏమయ్యా ఎంత అడ్వాన్స్ కావాలట? 10,000. 10,000? ఆశకి అంత ఉండాలయ్యా. 10,000 ఉంటే ప్రెస్ కొనొచ్చుగా. చిత్తం తమ ప్రెస్ కొనండి, నేను మీ దగ్గర కుదురుకుంటాను. ఐడియా. ఏదైనా ప్రెస్ అమ్మకాలకుందా? ఉంది సార్, మంచి బేరం. ఈ చేతి కాదు, ఈ చేతి చెక్ ఇచ్చేసి ఈ చేతి డెలివరీ తీసుకోవచ్చు. వెరీ గుడ్, వెంటనే కొనేస్తాను. ఏర్పాటు చేయండి. ఆశ చెక్ రాసి చేయి. మీరు కాసేపు హాల్లో కూర్చుని వస్తాను. థ్యాంక్ యూ. ఏమిటి బా, మనం చేసేది హెయిర్ ఆయిల్ వ్యాపారమా లేక ప్రెస్సా? రెండును. ఈ కాలంలో దేనికైనా పబ్లిసిటీ కావాలి. ప్రెస్ మన చేతుల్లో ఉంటే వీధికో బోర్డు, అరగజానికో పోస్టరు, మనిషికో పేపరు, సిటీ అంతా మన పబ్లిసిటీ. ఏమంటారు ఆనంద్ గారు? ఏమంటాను, మీరు ఈ దేశంలో పుట్టవలసిన వారు కాదు, పుట్టినా ఉండవలసిన వారు కాదు. థ్యాంక్ యూ. చూడండి, మన కంపెనీ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా చేయాలి. అంటే మన దేశ పద్ధతిలోనేగా? చచ్చా, అప్ టు డేట్, అమెరికన్ స్టైల్, హాలీవుడ్ పద్ధతిలో చేయాలి. అందరూ ఆడుకోవాలి, ముఖ్యంగా ఆ మూర్ఖుడు గోపాలం డంగ్ అయిపోవాలి. కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటిక ఆమదేనివే, పెట్టుబడి లేని వ్యాపారం, పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు. బాగానే ఉంది, అయినా మగవాళ్ళు చీపులు పడితే సిరి తుడుచుకుపోతుందట. పోయిన ఆస్తి పడ్డ కష్టాలు చాలా తెండి, నేను అమ్ముకొస్తాను. సరే, నీ తిరుగుతేటలు కూడా చూద్దాం. రూపాయి కాని గట్టలు. ఎనిమిది రూపాయి ఇచ్చి. అలాగే. చీపుళ్ళమ్మా, చీపుళ్ళు, చీపుళ్ళమ్మా. ఏ చీపుళ్ళు? ఇలారా. ఎలా ఇస్తావు? రూపాయి కారు. ఏమిటి, నువ్వు అమ్మేది చీపుళ్ళా వింజామర్లా? అది చేసుకుని ఇవ్వు. లేదమ్మా, 6 మైళ్ళ దూరం నుంచి రావాలి. పోనీ 8 చేసుకోండి. సరే ఇవ్వు. ఇలా లక్ష్మి, అలా విసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది. ధనమేరా అన్నిటికీ మూలము, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలము, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేర అన్నిటికీ మూలము. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. మానవుడే ధనమన్నది సృజించెనురా, దానికి తానే తెలియని దాసుడాయరా. ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే, ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే. గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా, ధనమేర అన్నిటికీ మూలము. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా,
లేని నాడు అడలు వంచి కూడబెట్టరా, ఉన్న నాడు తెలివి కలిగి పొదు చేయరా. లేని నాడు వడలు వంచి కూడబెట్టరా, కొండలైన కరిగి పోవు తుని తింటే, కొండలైన కరిగి పోవు కూర్చుని తింటే. అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే, ధనమేర అన్నిటికీ మూలం. కూలివాణి చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. కూలివాణి చెమటలో ధనమున్నదిరా, పాలికాపు కండల్లో ధనమున్నదిరా. శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం. ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం, ధనమేర అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం, ధనమేర అన్నిటికీ మూలం. ఇంతకు నీ సందేహం ఏమిటి? ఏమీ లేదు, నిజం చెప్తే నీ మనసు బాధపడుతుంది. నువ్వు నిజం దాస్తేనే నేను చాలా బాధపడతాను, చెప్పు ప్లీజ్. సరే, మీ అన్నయ్య చేసేది బిజినెస్ కాదు, ఉత్త నాటకం. అదేమిటి, ప్రారంభోత్సవం కూడా చేశాడుగా? ఆహా చేశాడు, ప్రారంభోత్సవానికి 5,000, ఆఫీస్ తెరవకముందే సెక్రటరీకి బోనస్లు. నీ డబ్బు నగలు దోచి ఎవరికో పెడుతున్నాడు. ఓ మై గాడ్. ఇక నేను నా దేవుడే రక్షించాలి. పార్ట్నర్ గా సంతకం పెట్టకముందే నీ డబ్బంతా తినేశాడు. సంతకం పెట్టావంటే నగలు అన్ని స్వాహ. నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదు, నా డబ్బు నగలు నాకు ఇమ్మనమని ఇప్పుడే అడిగి పుచ్చుకుంటాను. స్పిరిట్ గో అహెడ్. ఏం గోపాల, ఎలా ఉంది మా ప్రారంభోత్సవం? దివ్యంగా ఉంది. 10,000 ఖర్చు పెట్టారా? అదే, ఇదేం కూరగాయల బిజినెస్ అనుకున్నావా? ఎయిరాయల్ 5,000 ఖర్చు పెట్టా. సరుకు తయారవ్వకముందే ఇంత ఖర్చా? అదే మోడర్న్ బిజినెస్, సరుకు మార్కెట్లోకి రాకముందే జనంలో పేరు అలుగుకోవాలి. ఈ రోజుల్లో వ్యాపారానికి పబ్లిసిటీ ప్రాణం. సరుకు తయారీకి 1,00,000, ప్రకటనలకు 3,00,000. ఏమిటో, 6 అడుగుల దుకాణానికి 60 అడుగుల బోర్డులా ఉంది. ఇక నుంచి ప్రతి షాప్ ముందు 60 గజాల క్యూలు ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్ ఉండే డిమాండ్ ఇంకా దేనికి ఉండదు. ఆర్డర్లు బుక్ చేయడానికే 6 మంది ఉద్యోగాలు. బాగుంది, యజమానికి తగ్గ వంతగాళ్లే. బాబు మనలో మాట, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా. చాలు, నువ్వు వచ్చిన పని ఏదో చూసుకుని వెళ్ళు. చిత్తం, మీ నాన్నగారు అన్ని నా మీద పెట్టి వెళ్ళారు. మన లక్ష్మీ నివాసం అమ్మితే గాని అప్పు తీరదు, ఎవళ్ళో హోటల్ వాళ్ళు కొనుక్కుంటామంటున్నారు. మంచిది, అన్న అతల పారే, దరిద్ర పంప శని విరగడ అవుతుంది. ఎక్కడ విరగడేంటి ఈ దెయ్యం? ఇక్కడ ఉండగా ఎలా విరగడవుతుంది? కల్పన, ఆమె ఎవరనుకున్నావు? తెలుస్తూనే ఉంది, ఈ కళ్ళు కప్పి కైంకర్యం చేసే కామెడీ పిశాచి. ఈ డెవిల్ నిన్న తర్వాత నాశనం చేస్తుంది. ఏం జరిగిందమ్మా? ఆ అమ్మాయి ఏం చేసింది? ఇంకేం చేయాలి? ఆ మెళ్ళ ఉన్న నెక్లెస్ ఎవరితో అడగండి. ఇచ్చి పంపించండి. పంపించాలా? నువ్వెవరమే చెప్పడానికి. పెడతాను, ఉండమన్నా ఉండను. నా 5,000 నగలతో తీసుకు పెడతాను. ఇప్పుడు లేవు, వ్యాపారంలో పెట్టా. ఎవరిని అడిగి పెట్టావు? నాతో చెప్పకుండా, నా సంతకం లేకుండా, నా డబ్బు 1 పైసా కూడా ఖర్చు పెట్టడానికి నీకు హక్కు లేదు. వెంటనే ఇస్తే సరి, లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఏమంటే ఎలా? ఆ నిలిపోయిన తర్వాత వడ్డీతో సహా పారేస్తాను. అదంతా పనికిరాదు, ఇప్పుడే ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. ఇచ్చేయండి బాబు. ఆడకూతురు ఉసురుమంటే 6 తరాలు అరిష్టమని మీ నాన్నగారు అనేవారు. ఇచ్చేయండి, ఉంటే కదా ఇవ్వటానికి. బ్యాంకులో 75 రూపాయలే ఉంది. మొదలు పెట్టక ముందే 3 సున్నాలు అయిపోయినాయి. బాగానే ఉంది, ఇక సరుకు మార్కెట్ కు వచ్చినట్టు. అది రావడం పోవడం ఎవరికి కావాలి? ముందు నా డబ్బు నాకు రావాలి. కల్పన, నువ్వు చెల్లెలువేనా? నీ ధన కంటే డబ్బే ప్రధానమా? అవును, నాకు డబ్బే ప్రధానం. పౌరుషం ఉంటే పారే. పారేస్తాను, నేనేం పౌరుషం లేనివాడినా? సెక్రటరీ, నువ్వు గోపాలం గారితో వెళ్ళి నా కారు వ్యాను అన్ని అమ్మాయి, ఆ డబ్బు తీసుకుని సైతాన్ ముఖాన్ని కొట్టు. అలాగే రండి గోపాలం గారు.
ఏమిటి గిరి, హోటల్లో దింపావు, రేపు ఏదైనా మంచి ఇల్లు చూడు. నిన్నెక్కడ దించాలో నాకు బాగా తెలుసు, తెల్లవారేసరికి నీకు అర్థమవుతుంది. గతాన్ని మర్చి. అన్నీ మర్చిపోతాను, ఒక్కడ తప్ప. ఏమిటది? నీ నిజాయితీ మూడు ముళ్ళు పడేదాకా ముట్టుకోవద్దన్నానా? ఆ మాట కట్టుబడ్డావు. నీలో ఇంత నిగ్రహం ఉందని నమ్మలేకపోయాను. ఒక్కసారి నీ నమ్మకం పోగొట్టుకుంటే జీవితం అంతా పోగొట్టుకుంటా. ఇదిగో నగలు, డబ్బు, జాగ్రత్త. నిన్ను ముట్టుకోగలిగినప్పుడే నీ డబ్బు కూడా ముట్టుకుంటా. ఏమిటి ఖానా పట్టే? కావలిస్తే మళ్ళీ పిలుస్తాను, నువ్వు వెళ్ళు. ఎలా ఉంది కాఫీ? చాలా బాగుంది. థ్యాంక్ యూ. గిరి రాస్తున్నావు? ఎవరికి? చదువు విందా? సరేలే. టాటా.
నీ పట్ల నా ప్రేమ కూడా ఉత్త కల్పనే తప్ప మరేమీ కాదు. నేను నీ డబ్బునే కానీ నిన్ను ఎన్నడూ ప్రేమించలేదు. నీ డబ్బు కోసమే ఇన్నాళ్ళు కాచుకుని ఉన్నా. అది చేత చిక్కింది కనుక ఈ కపట నాటకంలోని చివరి ఘట్టంతో తెరదింపి నిష్క్రమిస్తున్నా. నేను భార్యాబిడ్డలు కలవాడి, వాళ్ల పోషణకై ద్రోహం చేయక తప్పలేదు. నీవు నన్ను మన్నించాలి. నీతిగా నియమంగా సంచరించిన నిన్ను దేవుడు తప్పక రక్షిస్తాడు. ఇట్లు గిరి. పితారక్షతి కౌమారే భర్తారక్షతి యౌవనే రక్షంతి స్థావరే పుత్రా నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి. ఇక నాకు మరణమే శరణం. బొమ్మల చిత్రకారు జీవ చైతన్యంతో నువ్వు కళకళలాడుతున్నప్పుడు నీ బొమ్మలు వేస్తానంటే చచ్చుబొమ్మలన్న. నీ ముచ్చట తీర్చడానికే నీ చచ్చుబొమ్మలు కూడా వేశాను. అన్ని బొమ్మలు కళ్ళారా చూసి ఎలా చావదలుచుకున్నావో నిర్ణయించు. రైలు కింద పడి చస్తావా ఇలా ఉంది, గేట్లో పడి చస్తావా ఇలా ఉంది, ఉరిబోసుకు చస్తావా నాలుక కళ్ళు ఇలా బయటకు వస్తాయి, విషం దాగి చస్తే ఇలా ఉంటా, వంటికి నిప్పంటెచ్చుకు తస్తే ఇలా మాడిపోతుంది. నిండు జీవితం గడిపి పసుపు కుంకుమలతో తన భర్త చేతుల్లోనే కన్ను మూసిన ఇల్లాలు కలకలలాడుతూ ఇలా కలకాలం ఉంది. ఇప్పుడు చెప్పు, ఏ విధంగా సావదలుచుకున్నావో చెప్పు. అది మరణం కాదు, అమరత్వం. దేవుడిచ్చిన ఆయుష్ని ఆనందమయంగా గడిపి రా, పెడదాం రా. ఇది ఇల్లా కాదు, ఇది ఇల్లు కాదు. కాపురం ఉండగలిగే వాళ్ళకి ఇది స్వర్గం, ఉండలేని వాళ్ళకి వట్టి గొడ్లపాలి. ఇక్కడ ఉన్నంతకాలం నువ్వేమనుకుంటే అదే అవుతుంది. అదేందుకు అక్కడ తగిలిస్తున్నారు? ఈ ఆశయం రోజు నీ కళ్ళ ముందు కనిపిస్తే మంచిదని. ఏమిటి, ఏమైంది? పందికొక్క భయపడ, అదేం చెయ్యి. ఇలాంటి ఇళ్లలో ఉండేవారికి అలాంటి ప్రాణంతోనే స్నేహం. కొత్త మెంబర్ వచ్చావు కదూ, చూచిపోదామని ఇచ్చా. చెప్తాను ముందు శుభ్రం చెయ్యి. నేనా? కానీ నా చేత కాదు, పని మనిషిని పెట్టుకుందాం. దివ్యంగా ఉంది ఆలోచన. ఆ మనిషికి రోజుకు 2 పూటల భోజనం, నెలకు 25 రూపాయలు జీతం ఇచ్చుకోవాలి అంతే. నీ దగ్గర డబ్బు ఉందిగా. ఎందుకు ఏడుస్తావు? పని మనిషిని పెట్టుకోవడానికి డబ్బు లేదు, మన పని మనం చేసుకోవడానికి నామోషన్. మీ దగ్గర కూడా డబ్బు లేదా? అయితే పూట భోజనం ఎట్లా? ఆకలి మండిపోతుంది. ఓపిక ఉంటే వంట చేసుకోవచ్చు, కావలసిన సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రతిదానికి ఏడుపు ఒకటి నేర్చుకున్నాం. మరేం చేయమంటారు? నాకు వంట రాదే. చెప్పలేదు మా అమ్మే నేర్చుకోలేదు. దీనికి అప్పిలేదు, ఆడపిల్ల అన్నీ స్వయంగా నేర్చుకోవాలి. చూడు, స్త్రీకి పుట్టిల్లే ఎలిమెంటరీ స్కూల్, అత్తవారిల్లు హై స్కూల్, బిడ్డల ఇల్లు కాలేజీ. ఈ మూడింట్లోనూ పాస్ అయితే ఉత్తమ ఇల్లాలని డిగ్రీ వస్తుంది. నీకు ఆ డిగ్రీ కావాలని ఆశ ఉంటే మొట్టమొదటి పాఠం మొదలెట్టు. నాకు తెలిసి నేను చెప్తాను, లక్షణంగా వంట చేసి నువ్వు ఇంత తిని నాకు ఇంత పెట్టు. ఏ
తింటే కాలు కుంటున్నావు? నడిచి నడిచి కాళ్ళు బొబ్బులు. ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా, 2 రూపాయలు పారేసావు చెప్పు జత కొనుక్కోకూడదు. వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాడో పోయింది. అదేంటి, ఏ గుడ్డ కట్టినా ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మ. అబ్బో అబ్బో, ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళుపై తెలియని రోజుల్లో మహారాణిలాగా చలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అంటాం. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీద వెళ్ళాలన్నది నాన్న. ఇప్పుడు చూడు, 30 సేరన్నో ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి అవుతుంది. ఆర్భాటం ఏమిటి, ఏ మహా తింటున్నారే? 1/4 సేరు బియ్యం అరిస్తే మీరు నేను తినగా ఇంకోటి మిగులుతా ఉంది. మిగిలినదే అలా మిగిలిచే చెయ్యే చల్లని చెయ్యి. ఏమిటి, నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం గతికొచ్చేదే కాదు. పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో వాళ్ళకేమే, గడుసు వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. శారద, ఇది కన్న మమకారం కానీ వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆ తప్పు వాళ్ళది కాదండి, నాది. శారద ఏంటి ఏడుస్తున్నావా? లేదండి, కళ్ళ కడుపు కదా, ఎలా గుండె రాయి చేసుకోగలను. ఏమండి ఈ రాళ్ళు? ఏమిటి ముగ్గురాళ్ళు, పొడి చేస్తే 1/2 రూపాయలు అమ్మచ్చు. ఏమండి ఈ వ్యాపారం చేసే విద్య ఎలా నేర్చుకున్నారు? అదో పెద్ద కథలే. కథ? అదే హరికథలో పిట్ట కథ లాంటిది. అది నువ్వు కూడా పట్టించుకో చెప్తా. చూడు, 2 దోసలు బియ్యం తీసుకుని ఈ కొయ్య పెట్టు. గోవింద గోవింద, బియ్యం మట్టిలో పోసావు. అట్లా కాదు, మరేం చేయాలి? పాత్ర లేవు. ఇప్పుడు దీనిలో 3 గిద్దెలు నీళ్లు పోసి 2 గిద్దెలు బియ్యం పోయాలి. ఇప్పుడు ఇది తీసి పొయ్యమే పెట్టు. ఇప్పుడు ఈ బెండకాయలు అంగుళానికి ముక్క పెట్టుకుంటారు కదా. అంగుళానికి ఒక ముక్క? ఏమిటి వెతుకున్నావు? కర్మ కొలిచి తరగాల్సిన అవసరం లేదు కానీ సుమారు కదరు. ఏమండి చెయ్యి పూసుకున్నావు అనుకుంటున్నావు? నా కొంత ముంచుతావు పర్వాలేదు, ఒకసారి తిగితే కానీ వంట బాగా రా. కూరగాయలు నేను తగ్గుతాను కానీ ఈ ఉల్లిపాయ తింటాను. కష్టపెట్టి జాగ్రత్త, మళ్ళీ కోసుకుంటాం. ఏంటి ఏంటి మళ్ళీ ఏమొచ్చింది? ఉల్లిపాయ తరుగుతుంటే ఒకటికి కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి. అయితే మంచిదే, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట. కళ్ళల్లో ఏదైనా దోషం ఉంటే కొట్టుకుపోతుంది. చూడు చూడు, అన్న ఉడికినట్టు. శ్రీమద్రమారమణ గోవిందోహార్, ఇహ మనకు ఏకాదశి. క్షమించండి, రేపటి నుంచి చూడండి వంట ఎలా చేస్తానో. ఎందుకు అలా నవ్వుతున్నారు? నీ ముఖం చూసి. నా ముఖం చూస్తుంటే నమ్మకం కలగటం లేదా? నమ్మకం లేక కాదు, రేపటి నుంచి వంట చేసేది ఆ ముఖమా ఈ ముఖమా అని. కవిరాజా, చట్టంలోని కాబరి వాళ్ళు పట్టుకెళ్ళారా? చెత్తం. విగ్రహ నగరం మారువారి వాళ్ళు పట్టుకెళ్ళారా? చెత్తం. హార్మోని ఎంత బలా చిల్లలు కొట్టి వాళ్ళు పట్టుకెళ్ళారా? అవునండి. హీరోయిన్ మామూలు ప్రకారం సినిమాలోకి వెళ్ళిపోయిందా? మరేనండి. మరే మిగతా వాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినొచ్చని బస్సుకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు. నటరాజా నటరాజా నటరాజా, నా ప్రాణాలు తీసావు కదయ్యా కవిరాజా. ఒరే ఒక చోట పడ్డరారా? ఇక నా వల్ల కాదండి. ఎలాగోలా లేవరా? లేవలేక కాదండి, మూడు అప్పు ఇవ్వడండి. 1000 పెట్టుబడి పెట్టోడికి 10 నయాబజలు చూడక్కర్వైందా? ఏం కర్మకాలం రాయదిరి బాబు. 10 నయాబజలు నువ్వన్న అప్పు పెట్టి
ఒక సోడా పట్టుకురా బోరా. బోరాటం ఎందుకు? నేనే వచ్చా. కప్పు నా పాకి. సోమయ్య సోమయ్య నువ్వో పాపం, కాస్త ముందుగా వచ్చింటే నీకు కూడా ఏదైనా సామాన్ దక్కింది. వాళ్ళందరూ తెలియవాళ్ళు కనుక ముందే జాగ్రత్త పడ్డారు. ఇదేదో కలెక్షన్ సెట్ లాగా ఉందే. లేవయ్యా లే లేమంటే నేను చెప్తే విన్నావా సోమయ్య? ఇవి గతరాత్రి అనుభవాలు. నీ మొహం చూస్తేనే పాపం. నటశేఖర్ అంట నటశేఖర్ కవిరా. ఇంకేం చేయాలండి, మీకు నాకు రుణం తీరిపోయింది, ఇంకెక్కడికైనా వెళ్ళి కొలువు చేసుకుంటాను. ఉండనివ్వండి మీ జ్ఞాపకార్థం. వస్తానండి, చిన్న బజార్లో పని ఉంది. రే నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చేతిలో డబ్బు రారిపోతే చెట్టుకో పిట్టలాగా ఎగిరిపోతారా? కాలేజీ జీతం కట్టమంటే మాని పెనుకలా సేవలో పెట్టినాను. తల్లిదండ్రుల నుండి తస్కరించిన సొమ్ము దోషిళ్లతో తెచ్చి పోసినాను. కవిరాజా ఆస్తి ఆరు నెలలలో నాస్తి క్రోధనిపించి చేబదుళ్ళెన్నయో చేసినాను. ఎంత వడ్డీకైనా ఇసుమంత దంకక బరబరా ప్రోనోట్లు బరికినాను. కటిక మార్వాడి కాబూలి కత్తులందు తుదకు గతి లేక నా తల దూర్చినాను. కాని మునిగిపోవకముందే కనులు తెరచి కోలుకొంటిని కాబట్టి కొంత నయము. అంతా మునిగిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆ విజిటింగ్ కార్డులో ఫోన్ నెంబర్లు అన్ని దాకా, అడ్వాన్స్ ఇస్తున్న వాళ్ళంతా అడ్రస్ లేని వాళ్ళే. కారు వ్యాను సర్వం పోయాయి. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. తెలుసా? తెలిస్తే నాతో ఎందుకు చెప్పలేదా? మాట్లాడితే నేను బీకా మైనర్స్ నాకు అంతా తెలుసని గొప్పలు చెప్పుకునేవారుగా అనుభవించండి. ఆశా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. మీరేం చేస్తారో నాకు అనవసరం, నేను ఈ ఊళ్ళోనే ఉండను. ఎందుకని? మా మామయ్య తీసుకోవడానికి వచ్చాడు, నాకు పెళ్లి కూడా నిశ్చయమైంది. నిజమా? అవును, నాకు రావాల్సిన జీతం ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది. ఆశా ఇంత మోసం చేస్తావా? ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానే. మిమ్మల్ని ఏం చూసి పెళ్లి చేసుకోమన్నారు? మీలాంటి పాపని కట్టుకోవాల్సినంత కర్మ నాకేం పట్టలేదు. ఆశా నీకు ప్రేమ కన్నా డబ్బే ప్రధానమా? అవును. ఆశా నాకు రావాల్సిన డబ్బు మీ సూట్లు అమ్మైనా సరే ఇవ్వండి, రేపు వస్తాను. గుడ్ బై. అన్నయ్య తన నూనె కంపెనీ కాస్త చేతి తమరు భాగవతం అయిందా? ఆశ నిరాశగా మారిందా? రై ఎగతాళి చేయకరా, ఈవేళ నా బిజినెస్ దివాళా తీసింది. నువ్వు ఈవేళ దివాళా తీసావు, నేను మూడు రోజుల క్రితమే నెత్తిన కొంగేసుకున్నా. నీ డబ్బు కూడా అయిపోయిందా? ఉంటే నీ దాకా వస్తానా. ఇప్పుడు ఏం చేద్దాం రా, ఊళ్ళో తలెత్తుకు తిరగలేమే. అదండి బాబాయ్, మా ఇంటి దగ్గర మమ్మల్ని ఆపుతున్నావు, ఇల్లు మీరు కాదు. మా యజమాని ఎప్పుడో కొనేశారు, ఎవరు మీ యజమాని? ఎవరైతే మీకు ఎందుకు బయటికి వెళ్ళండి. పదన్నయ్యా ఈ రుణం కూడా తీరిపోయింది. చిన్న బలి
పాకి కరగని సిరులు చల్లని వలసే ఇల్లు వలపు నోచినవని దేవనిత కోటలో దీపం కనకాలము వెలిగే వరము తులసి కోటలో దీపము కనకాలము వెలిగే వరము చెలుని నంపుల స్నేహము చెలుని నంపుల స్నేహము నెలకపు జీవన భాగ్యము ఇల్లే కోవెల చల్లని వలసే ఇల్లు వలపు నోచినవని దేవనిత బ్రతుకే చివరకు గృహిణి గమారే పడతుల బ్రతుకే ఇల్లే కోవెల చల్లని వలసే దేవత ఇల్లు వలపు నోచినవని దేవనిత పెదవాని ఇల్లు కోవెల చేశావా? ఇల్లు పేదదేనా? హృదయం విశాలమైనది విలువైనదేగా. ఇంతకీ ఇల్లంటే తలుపులు గోడలు కావు, మనుషులు మమతలు అని ఇప్పుడే తెలుసుకున్నాను. సరే, కోవెలు కట్టించావు, మరి దేవత? దేవత ఇదిగో దేవతకి నైవేద్యం. ఈ వాళ్ళకి 100 రూపాయలు చేశాను, ఈ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేటట్టు చేయి తండ్రి. ఎందుకమ్మా బిడ్డను అలా కొట్టుకుంటావు? ఏం చెబుతారు బాబు, చంపుతుంది, ఆకలేస్తుంది, డబ్బులు కొనుక్కు తింటానంటుంది. మాకు డబ్బులు ఎట్టా వస్తాయి బాబు? ఒక పూట గంజి కూడా గతి లేకుండా. అదేమిటమ్మా, నీ భర్త కూలి చేసి డబ్బులు తాడు. గూడెలో ఏ మగాడు 50 పైసలు తీసుకురాడు? వాళ్ళ ఓటలు సినిమాలు దూదాలు అన్ని రకాలు తగలడతారు. గూడెకి వచ్చే ముందు మచ్చుగా తాగొస్తారు బాబు. పంచాయతీ పెడుతుండే అయ్యి గారితో ఫిర్యాదు చేస్తుండవా? అదేమిన్నాయినా, భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తాగి రావడం తప్పు కదా. ఒక్కసారి తాగి చూడండి, వదులుతారేమో. తప్పు నాయన, భర్త అనేవాడికి కొన్ని బాధ్యతలున్నాయి, కష్టపడితే కడుపు నిండకపోదు. కట్టుబడు కట్టుబడి నాయలే గాని కాసింత పని చూపించా నాయలేడి. అలా అనక, నేను పని చూపిస్తాను, మీరంతా తాగడం మానేస్తారా? ఓ ప్రమాణపూర్తిగా సత్యంగా ఆయన నేను సాక్షిగా. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేయమని దేవుడు సాధించాడు. ఆ దేవుడు ఆ 1000 రూపాయలు 10 రూపాయలు నాకు చేస్తాడు చూడు. చెప్తాను రా. నీకు ప్లాస్టిక్ బుట్టలు అవడం వచ్చుగా? ఈ ఆడవాళ్ళందరికీ నేర్పించు. నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తానులే. చూడండి, మీరంతా రేపటి నుంచి ఇక్కడికి వచ్చి చెప్పిటల్లా చేస్తే కడుపు నిండా తిండి, చేతి నిండా దబ్బు తిరుగుతుంది. గౌరవంగా బ్రతకొచ్చు, పాటు పడితే లోటు ఉండదయ్యా. మీరు చెప్పేటే చేస్తాం బాబు. అయ్యారు దేవుడు రా. మీరు దేవుడు వారు సార్? ఎవరు మీరు? నేను రాదు సార్, నేను చంద్రాన్ని. మమ్మల్ని అప్పుడే మర్చిపోయారు సార్. షావుకారు సుబ్బయ్య గారు కొడుకును. ఓహో, సుబ్బయ్య గారు అబ్బాయిలా మీరు?
మీరెవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొచ్చారనుకున్నాను. మీరు సహాయం చేయకపోతే చిన్నగా మేము అక్కడికే వెళ్లాల్సి వస్తుంది సార్. ఏం సహాయం కావాలి? ధన సహాయం. డబ్బు డబ్బు. డబ్బా? ఎస్ సార్. మాలాంటి 10 కంపెనీలకు హెడ్ ఆఫీస్ పెట్టి నడపగలిగిన పెద్ద మనిషికి డబ్బు కావాలా? ఆ రోజున పోయాయి సార్. అయ్యా గోపాలం గారు, నీకు ఇంకా విశ్వాసం పోలేదు ఎరా. ఇదెంత? 5 రూపాయల కట్ట. ఇది 10 రూపాయల కట్ట. 10 రూపాయల కట్ట నాకు, 5 రూపాయల కట్ట వీడికి. ఇదెంత? మాకు ఇంకా చెత్తవారం రాలేదు సార్. దట్ ఈస్ ఓన్లీ 1 రూపీ. డబ్బు విషయంలో మీకు ఎప్పుడు కళ్ళు మూసుకుపోయింది? లేదులేండి, మా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాం. అవును సార్. వెరీ గుడ్, సంతోషం. అయితే మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. దేవుడు లాంటి తండ్రి నిర్లక్ష్యం చేసిన మీ ముఖం కూడా చూడను. పోండి బయటికి, వెళ్ళండి. ఇదిగో గోపాలం, మా ఇంట్లో సద్దెనిందిన విశ్వాసానికేనా ఆ రూపాయి చూడదు అవుతాను. గెట్ అవుట్. ఇంగ్లీష్ లో తిడుతున్నావా? ఐ సే గెట్ అవుట్. డబ్బు మదవరా, జోబులో పెట్టుకో. ఒరే ఒరే హనుమంతు, ఒరే 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 ఆగండి రా. ఎవడ్రా వీడు, నన్ను ఒరే అంటాడు? ఎవడ దికారి రావడ్రా. నేను రా చంద్రన్, మర్చిపోయారా? ఓహో నువ్వా, ఏమిటి కథ? చాలా కష్టాలు ఉన్నాను. ఒరే 100 రూపాయలు అప్పీరా. 100? నూరాల్సిందే. ఒరే ఒరే, మీకోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టాను రా. ఖర్చు పెట్టింది నా కోసం కాదు, నీ గొప్పతనం చాటుకోవడానికి తగలెట్టావు. ఎవతో అసలు రాగానే స్నేహితులందరినీ వదిలిపెట్టావు. అయితే పారేయండి. చూసావన్నయ్య ఎంత అన్నం పారేశారు. ఎందుకో ఈగ పడిందంట. ఈగ ఈగ పడితే మాత్రం ఇంత అన్నం పారేస్తారా? ఈగనే పారేస్తే పాలా? మనకంతం మీద ఈగ డైవ్ చేసిందని, దోమ దూరిందని తింటున్నాను ఎన్నిసార్లు విడిచిపెట్టి పోలే. అన్నయ్య ఏ, ఎంతకాలం ఇది తిని తింటామరా? ఏం చేస్తాం, ప్రాణాలు నిలుపుకోవాలంటే ఏది పడితే తినాలి, ఏ పనైనా చేయాలి. నాకేం పని చేతన అవుతుంది చెప్పు. చదువుకున్నావుగా, బీకామ్ ఆనర్. డిగ్రీ అయితే వచ్చింది కానీ చదువు అవ్వలేదే. నాకు వచ్చింది కారు డ్రైవింగ్ ఒక్కటే. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చివరికి ఈ డిగ్రీ అన్నమాట సంపాదించింది. సిగ్గుపడి ఏం లాభం? ముందు ఇది కొట్టి తర్వాత నేను ఉద్యోగం చేసి పెడతాను. నేను సోమయ్య, నేను ఇప్పుడు నన్ను నువ్వే ఆదుకోవాలి. ఇక్కడ కూడా దాపించావా? నీ బాధ్య వదులుకున్న తర్వాత నా వ్యాపారం ఎంత ఉంటైంది? మళ్ళీ నీకు అప్పెట్టానా? నా పని తివాడే రెండు పాపెళ్ళు. అబ్బే, అప్పు కోసం రాలేదు సోమయ్య. ఏదైనా పని ఇప్పించు, నీ ఇష్టం ఏ పని అయినా సరే. ఎంత మాట, సుబ్బయ్య గారు అబ్బాయి, నువ్వు నా దగ్గర పని చేయటమా? వద్దు బాబు వద్దు. సోమయ్య సచ్చిన పావును ఇంకా ఎందుకు చంపుతావు? ఆస్తితో పాటు అహంకారము పోయింది, నువ్వేం పని చెప్పినా చేస్తాను. ఏం పని చేస్తావబ్బా? మరి చూడాలి అమ్ముకొస్తాను. అలాగే అలాగే. సార్ ట్రిప్ అయిపోయింది, ఇదిగో డబ్బు. బండి తీసుకెళ్ళి సెట్లో పెట్టే. నువ్వు ట్యాక్సీలు కూడా పెట్టావా? ఏదో బ్యాంకులో డబ్బు మురుగుతుందని వ్యాపారం కూడా పెట్టానులే. అదృష్టవంతుడు.
సావయ్య, మా అన్నయ్యకు డ్రైవింగ్ తప్ప వేరే పని చేత కాదు. నువ్వు ఒక టాక్సీ ఇప్పిస్తే డ్రైవర్ గా బతుకుతాడు. డ్రైవర్ గానా? నీకు దండం పెడతాను మా బాబుగా, ఆలోచించద్దు. సరే రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమను. అలాగే అలాగే. షోడా షోడా సోడై సోడై ఆంధ్రా సోడై గోలి సోడా జిల్ జిల్ సోడా. సోడా సోడా ఆంధ్రా సోడా గోలి సోడా జిల్ జిల్ సోడా. సోడా సోడా ఆంధ్రా సోడా గోలి సోడా జిల్ జిల్ సోడా. తోడా తాగు తెలుగు కూడా చల్లని తోడా, దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడా తాగు తెలుగు కూడా చల్లని తోడా, దేని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. తోడా తోడా ఆంధ్రా తోడా గోలి తోడా జిల్ జిల్ తోడా. నెత్తి మీద గంగ ఉన్న ఈశ్వరుడైనా, ఆ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా. నెత్తి మీద గంగ ఉన్న ఈశ్వరుడైనా, ఆ నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా. ఆంధ్రా సోడా కోరి కోరి తాగుతారోయ్, అది లేకుంటే వడదెబ్బకు వాడుతారోయ్. సోడా సోడా ఆంధ్రా సోడా గోలి సోడా జిల్ జిల్ సోడా. నాయకులు చెప్పేది ఉత్త గ్యాసు, వినాయకుల తప్పట్లు శుద్ధ గ్యాసు. నాయకులు చెప్పేది ఉత్త గ్యాసు, వినాయకుల తప్పట్టు శుద్ధ గ్యాసు. పోసుకోలు పాలటిక్స్ పరమ గ్యాసు, వాటికన్న ఉపయోగం సోడా గ్యాసు. సోడా సోడా ఆంధ్రా సోడా గోలి సోడా జిల్ జిల్ సోడా. ఒక్క కుక్క తాగి చూడు తండు టెండలు, ఆ హిమాలయం తల్లదను నీ గొంతుకలు. ఒక్క కుక్క తాగి చూడు మండు టెండలు, ఆ హిమాలయం తల్లదను నీ గొంతుకలు. రాళ్ళు పిల్లి తాగితే జీర్ణమవ్వాలి, ఈ నీళ్లు తాగితే సగం కడుపు నిండాలి. సోడా సోడా ఆంధ్రా సోడా గోలి సోడా జిల్ జిల్ సోడా. సోడా తాగు తెలుగు కూడా చల్లని సోడా, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా. సోడా సోడా ఆంధ్రా సోడా. మనం వేసిన ప్లాన్ పూర్తయింది. అయినా మన ఊరికెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలి, ఎవరికీ అనుమానం రాకూడదు. ఇప్పటి వరకు రాలేదు కదా, ఎందుకంత భయం? అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలిగా. అలాగే రా. ఇంత మోసం చేస్తావా? ట్యాక్సీ ఆగు. ట్యాక్సీ లేదు, గిక్సీ లేదు సావయ్య. పోలీస్ రిపోర్ట్ చేయమన్నావా? పోలీసా? నువ్వా? రఘుల్ బాజీ, నా హెయిర్ ఆయిల్ కంపెనీకి గడ్డి గాదరా సప్లై చేస్తానని 5,000 అడ్వాన్స్ కట్టేసి ఐపీ లేకుండా పోయావు. కక్కున 5,000. ఓ అబ్బాయి, పెద్ద కంపెనీ పెట్టిన మోకం. నువ్వు ఇచ్చిన చెక్కు చెల్లితేగా మొదటి రోజునే బ్యాంకీలో డబ్బు లేదట. ఇంకా నయం నీ చెక్కు చూసి నమ్మి సరుకు సప్లై చేయలా. బ్యాంకులో ఏమన్నా సొమ్ము కైంకర్యం చేసావా? ఊరికే పనేవారు
కదలకుండా కూర్చో, త్వరగా కూర్చేస్తా. కల్పన, కల్పన కాఫీ పెట్టి తీసుకురా, కస్టమర్ వచ్చారు. ఇక్కడ కూడా వచ్చావా? తీస్తున్నావు సార్? ఈ బూట్ ఇక్కడ ఎందుకుంది? అదంతా ఒక్కసారి తర్వాత చెప్తా, కూర్చో. మళ్ళీ వేస్తాను బొమ్మ. ఏం అక్కర్లేదు, ఇది ఇక్కడున్నంత వరకు నేను బొమ్మ గీయించుకోను. ఈ దరిద్రపు గుట్టు మొహం నా బొమ్మ చింపుతుందా? ఎవరే దరిద్రపు గుట్టు మొహం? ఈ సంగతి ఎవరికి తెలియదు అనుకున్నావు? మా అన్నయ్యని వల్ల వేసుకుంటే చాలక ఈయన వెంట కూడా పడ్డావా? ఇలాంటి మీసుల బొమ్మలు వేసి బ్రతకడం కన్నా చెమట వచ్చి పని చేసుకోవడమే మేలు. బొమ్మను ఈమెక్కర్లేదు, ఈమె డబ్బు అక్కర్లేదు. నువ్వేమిటివే నన్ను ఆజ్ఞాపించడానికి? నువ్వు ఆ గిరితో సైతక్కలాడని నాకు తెలియదు అనుకున్నావా? మరి అలాగా మాట్లాడు, లేకపోతే. లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తానా? ఏం చేస్తావే? ఏం చేస్తానా? నువ్వు ఆనంద్, నన్ను చూడాలనుకుంటే, నా బొమ్మ గీయాలనుకుంటే సీతానగరంలో ఉండి మా మామయ్య వర్షాపురా అక్కడ ఉంటాను. అచ్చా, ఎంత పని చేసావు కల్పన, ఆశ కోపం వచ్చింది. ముందు వెళ్ళి క్షమాపణ చెప్పుకోవాలి. కాదు, వచ్చావా బ్రదర్? నీకోసం ఎదురు చూస్తున్నా. ఆ అబ్బాయిని అమ్మాయిని ఎక్కడ దింపావు? కొత్తపేట చివర ట్యాంక్ దగ్గర గుడిసా. అక్కడ ఎందుకు? వాళ్ళతో కొంచెం పనుందిలే. ఏం చెప్పను అన్నయ్య, గిరి నన్ను మోసం చేశాడు. డబ్బు నగలు అన్ని దోచుకుపోయాడు. ఆత్మహత్య చేసుకోబోతున్న నన్ను ఆనంద్ కాపాడి ఆశ్రయం ఇచ్చారు. ఆనంద్ మాట నమ్మి వచ్చావును? వాడు ద్రోహి, వాడు ఆశ తోడుదొంగ. ఇద్దరు కలిసి నన్ను సర్వనాశనం చేశారు. దాన్ని హత్య చేయాలని ఇక్కడికి వచ్చాను. వెళ్ళిపోయింది. సీతానగరంలో వాళ్ళ మామయ్య ఉన్నారట, అక్కడికే వెళ్ళిందేమో. అది ఎక్కడున్నా సరే వెతికి దాన్ని సర్వనాశనం చేస్తాను. ఓహో, ఆర్టిస్ట్ ఆనంద్ గారా? అవును. కల్పన నీతో రావడానికి వీల్లే, ఆజ్ఞాపించడానికి నువ్వే పడు. ఆదుకున్న వాడిని ఆశ్రయం ఇచ్చిన వాడిని నువ్వేం ఆదుకోనక్కర్లేదు. తోడగుట్టిన అన్నయ్య నేనున్నాను. ఉన్నావు. చెల్లెలు ఆత్మహత్యకు సిద్ధమైనప్పుడు ఎంతలా ఉన్నాయో అక్కడ ఉన్నావు. ఆత్మహత్య చేసుకోబోతుంటే ఆపు చేసింది నేను, ఆశ్రయం ఇచ్చింది నేను, ఇప్పుడు ఆజ్ఞాపించింది నేను. అయితే ఏమంటావు? నా కంఠంలో ప్రాణం ఉండగా కల్పన తీసుకెళ్ళడానికి వీల్లేదు. అయితే నీ ప్రాణాలే ఉండవు. Ah!
కల్పన నువ్వా ఏమిటనయ్యా ఎవరది కల్పన ఏమిటన్నయ్యా ఏం జరిగింది ఆ సంగతి తర్వాత చెప్తాను నేను వెళ్ళి ఆ ఆశ అంతం తెలుతాలి అంతవరకు నువ్వు చెల్లెలు జాగ్రత్తగా చూస్తుంది దింపు ఆశ ఎంత మోసం రే రాజు నువ్వు ముందు కల్పన దింపు వద్దు వద్దు టైం లేదు నువ్వు కూడా కరెక్ట్ ఎందుకురా ముందు కరెక్ట్ చెప్తాను ఎవరయ్యా అది అర్ధరాత్రి పూట మంచి మర్యాద లేకుండా ఏమిటి గొడవ గోపాలం నువ్వెక్కడనుకున్నావు అదేం ప్రశ్న ఎవరింట్లో వాళ్ళు ఉంటారు మోసం ఎవరో హోటల్ వాళ్ళకి అమ్ముతున్నాడు చెప్పా ఆ ఇల్లు చవగ్గా పోతుంది ఇంకొకరెందుకు నేనే బాగుపడదామని కొన్నాను ఏం తప్ప చేసిన మోసం చాలా చెప్పుకోవటం ఇలా తాటగా మోసం ఎంత తిన్నాం ఆ వివరాలన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మర్యాదగా బయటికి తెచ్చేయండి వచ్చిన పని కానీ సచ్చిన వాళ్ళం ఏదా మతగతి ఏది ఆ రాక్షస ఆశ ఎక్కడ రాకుండా బయటికి రామను కాక్కోవలసిన కర్మ దానికేమిటి ఆశ నా కూతురు ఆశ నీ కూతురా ఆ బదలాడి నీ కూతురా నీలాంటి ఆషాఢపతి కడుపును పట్టుబట్టే స్వామిగ్రహం చేసింది ఒక వంక నాతో నాటకం ఆడుతూనే ఆనంద్ గారితో సాగా ఆవేశంలో వాయు వరసలు తప్పించవద్దు ఆనంద్ ఎవరో తెలుసా సాక్షాత్ ఆశకు తోడబుట్టినవాడు నా కుమారుడు ఆనంద్ నీ కొడుక ఎంత మోసం గోపాలం ఇంత నాటకం ఆడతావా వాళ్ళిద్దరూ తోడుదమ్ములు కొంచెం జాగ్రత్తగా ఉండమని నా దగ్గర కలవని హెచ్చరిక చేస్తావా ఇంత మోసం చేసి నిన్ను ఊరికే పోనీ ఉండు అమ్మా ఆ మాట నీకు అనడానికి అర్హత లేదు నాలుగు డబ్బులు చేతికి రాగానే తల్లిని తండ్రిని వెళ్ళగొట్టిన నీకు శబాష్ ఇన్నాళ్లకు తల్లి చేయవలసిన పని చేసావు శారదు ఈ శుభ సమయం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నా ఇక మన బిడ్డల భవిష్యత్తుకి ఏ కొరత లేదు నిజమే మీరు కళ్ళు తెరిపించారు ఇంకా భయం లేదు చూడండి రా దేవుళ్ళు అంటే మీ నాన్నగారిని చూడండి మీరు మిమ్మల్ని కన్నా నేను పరివర్తన చెందాలని ఇన్ని కష్టాలు పడ్డారు అష్టైశ్వర్యాలు ఉండి కూడా అజ్ఞాతవాసం చేశారు మనం పచ్చగా ఉన్ననాడు నయాన్ని చెప్తే వినలేరని మీకోసం నా కోసం ఇంత నాటకం ఆడారు నాటకం అవును దీనికి సూత్రధారి గోపాల్ ముఖ్య పాత్రధారులు అతని బిడ్డలు వాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు గట్టెక్కేవి కావు చంద్రం పట్ట పగ్గాలు లేని వయస్సులో నీలాంటి వాళ్ళు పరుచు పిల్ల కనబడగానే వ్యామోహంలో పడి చెడిపోతారు అది తెలిసే గోపాలం నిన్ను రక్షించడానికే తన బిడ్డను నియోగించాడు ఆమె సమర్థురాలు కనుక నిన్ను నీ ఆస్తిని రక్షించుకుంది ఆ పిల్లకు తగ్గ అన్నయ్య కనుక ఆనంద్ కల్పన్ని కంటికి రెప్పలా కాపాడాడు
గిరి చేతిలో పడకుండా ఆ సొమ్మును నగలు జాగ్రత్త చేశాడు. మీ ముగ్గురు కళ్ళు తెరిచారు కనుక ఆ ముగ్గురు మన ఆస్తిని మనకిస్తున్నారు. మంచి కోసం కొంచెం మంచం చేయక తప్పలేదు. మీ డబ్బు దుబారా కాకూడదని బ్యాంకులో వేయాలి. మీరు గుణపాఠం చెప్పడానికి కొంచెం కటువుగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. తీసుకో. చిందండి బాబు, ఆనాడు నాన్నగారు దీన్ని మీకు ఇవ్వబోతే ఆస్తి 6 లక్షలు, అప్పులు 16 లక్షలు అని వద్దన్నారు. పెట్టి తెరిచి చూసుంటే బాబుగారి వ్యాపారం దివాలా తీసిందో రెట్టింపు లాభాలు గడిస్తుందో తెలిసిండేది. ఇందండి. వచ్చు. నాకెందుకు? పుచ్చుకో పుచ్చుకో. అందులో 25 లక్షల ఆస్తి వివరాలు ఉన్నాయి. బుద్ధిమంతులు అయ్యారు కనుక ముగ్గురు పంచుకోండి. వద్దు నాన్న, వద్దు. మాకు ఇంకా ఏ ఆస్తి వద్దు. డబ్బు కన్నా విలువైంది ఏదో తెలుసుకున్నా. నాన్న, ఇవాళ మరోనేది డబ్బు కాదు, మీరు మీ హితబోధలే. ఆ నిత్య సత్యాలు తెలుసుకుంటే అందరూ బాగుపడతారు. అజ్ఞానంలో మేము చేసిన అపచారాలకు మన్నించండి నాన్న. ఆగండి ఆగండి. నాక్క, అతనికి గోపాలానికి మీరు క్షమాపణ చెప్పుకోండి. గోపాలం గారు, మీలాంటి ఆప్తులు దొరకటం మా అదృష్టం, మమ్మల్ని క్షమించండి. దాందేముంది బాబు, పశ్చాత్తాపమే మనుషుల్ని పవిత్రుల్ని చేస్తుంది. మీ ఉప్పు తిన్నాను. మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడం నా కర్తవ్యం. గోపాలం గారు, మా కుటుంబానికి మేలు చేసిన మీ కుటుంబానికి చేతులెత్తి. ఒరే అలా కాదురా, ఆ 2 చేతులతో ఎడాపెడా చెంపలు వాయించుకో. చంద్రం కల్పన చేసిన తప్పును క్షమించవచ్చు, కానీ నువ్వు చేసిన ద్రోహం మాత్రం క్షమించరాని. నేనా? నేను వీళ్ళకి ఏం ద్రోహం చేశానన్న? వాళ్ళకి కాదు, ఈ అమ్మాయికి. రాజు, నువ్వు ఒక్కడమే కాదు, నేను కల్పన కూడా ఈ అమ్మాయికి అన్యాయం చేశాం. కల్పన ఉద్యోగం తీయించింది, నువ్వు తీరని అన్యాయం చేసి ఈ అమ్మాయిని విడిచిపెట్టు. నేను ప్రసూతి కేంద్రంలో ప్రవేశం లేకుండా చేశాను. ఈ అభాగ్యురాలు, వెళ్ళిన ప్రతి చోట మన వల్లనే అపకారం జరిగింది. అయినా ఉత్తమురాలు గనక పల్లెత్తు మాట్లాడకుండా బాధలన్నీ భరించింది. నాన్న, తెలుసో తెలియకో ధనమదాంధత వల్ల ఎన్ని కుటుంబాల్లోని వ్యక్తులు ఇలా ఎంతమందికి అపకారం చేస్తున్నారు అది తెలుసుకుని తప్పు దిద్దుకుంటే చాలు. దిద్దుకుంటున్నాను నాన్న, దిద్దుకుంటున్నాను. ఆనాడు పిరికితనం వల్ల వదిలిపెట్టిన నా బాధ్యతను ఈరోజు ధైర్యంగా స్వీకరిస్తున్నా. కనుక నన్ను క్షమించవు. ఆనంద్, నిజం తెలియక పశువులా ప్రవర్తించాను, అనవసరంగా నేను కొట్టాను, నన్ను క్షమించు. పర్వాలేదులేండి బావగారు, అయినా నేను తిరిగి కొట్టదలుచుకుంటే మీరు ఏదో మా చెల్లెలు ఉసూరమంటుందని లొంగిపోయాను. ఇంతకీ మేనల్లుడా మేనకోడలా? మేనకోడలు, తొలుచు ఆడబిడ్డ, ఇంటికి లక్ష్మి. అవును లక్ష్మి బాబు, లక్ష్మి నివాసానికి లక్ష్మి వచ్చింది. సంసార సాగర సముత్తరణైక సేతు వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.